వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్తే రజని గారు. నమస్తేనండి. సో మీరు చాలా కాలం సినిమానే జీవితంగా ఉన్నారు, తర్వాత మధ్యలో లాంగ్ గ్యాప్ ఇచ్చారు, ఇప్పుడేమో అసలు సినిమాలు మొహం చూడట్లేదు. ఇది ఎట్లా, ఇంత డిఫరెన్స్ ఉంది కదా, కాంట్రాస్ట్గా ఎట్లా అనిపిస్తుంది లైఫ్? కాంట్రాస్ట్ డిఫరెన్స్ అని ఏమీ లేదండి, యాక్చువల్లీ ఇట్స్ జస్ట్ లైఫ్. స్కూల్లో చదువుతూ ఏదో ఒక క్యాడ్బెరీ కోసం కకృతి పడి డైలీ నాన్న దగ్గరకు వచ్చి కూర్చుంటే, మమ్మీ ఏమో ఇంటికి వెళ్తే లావెక్కిపోతావు, ఇది తినకూడదు అంటే, ఒక మా నాన్నగారు అయితే చాలా హ్యాపీగా రానాన్న తీసుకో కొనుక్కో అని చెప్పి, అప్పుడు 1 రూపీ సో చేతులు తెచ్చి పో నాన్న కొనుక్కో అంటారు. దాని కకృతి పడి డైలీ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంటే, సో అక్కడ ఎవరో చూసి అమ్మాయి బాగుంది అని చెప్పి, ఎందుకంటే చెన్నైలో టీ నగర్లో అప్పుడు 20-25 ఏళ్ల క్రితం దట్ వాస్ ద జోన్ ఫర్ ఇండస్ట్రీ. అక్కడ అక్కడ అందరు నించుని మాట్లాడతారు, మనకు తెలీదు, చాలా మంది ఉంటారు, దాన్ని దాటితేనే క్యాడ్బెరీ షాపు, ఒక షాపే ఉంటది, అక్కడే దొరుకుతుంది. అది కాకుండా డైలీ కస్టమర్ కాబట్టి ఆయన తీసి పక్కన పెట్టుంటారు నాకోసం. సో అలా ఎవరో చూసి దే సెడ్. దాని తర్వాత మేము బాగా ప్రిపేర్ చేశారు ఇంట్లో. ఫస్ట్ అడిగారు, చేస్తావా, నీకు ఇష్టమా అని నన్ను అడిగారు. దట్ టైమ్ ఐ వాస్ నియర్ వెరీ హార్డ్లీ 12 ఇయర్స్ ఓల్డ్. ఆ కాలంలో అంత ఎక్స్పోజర్ లేదు, పాయింట్ వన్. రెండోది ఏంటంటే పేరెంట్స్ అయ్యో వద్దు వద్దు అనేది, రెండోది ఫుల్ బర్డన్ వాళ్ళ షోల్డర్లో వేసుకుని వాళ్ళే ఏదో తీర్చిదిద్ది పిల్లల్ని తెస్తారు, ఫ్యూచర్ని వాళ్ళే డిసైడ్ చేసేనట్టు ఫీల్ అయ్యే టైం అది. బట్ నా పేరెంట్స్ ముందు అడిగింది మా నాన్నగారు వచ్చి ఈ విషయం చెప్పగానే, ఇష్టమా కాదా. సో నేను చాలా ఆలోచించాను, ఎందు ఏం ఆలోచించాను, అడగండి అడగండి, అందుకే చెప్పి అడగండి, ఆలోచించాను అంతే, ఏం ఆలోచించాను నాకు తెలీదు. నా బాధ అంతా ఒక్కటే, ఇది సరి అన్నానంటే డైలీ క్యాడ్బెరీ కట్ అయిపోతుంది కదా, అది ఆలోచించారు మరి అని అలా కూర్చున్నా. ఇప్పుడు చెప్పలేని బాధ, బయట చెప్పలేను నేను, కానీ గొప్ప బాధ అది. దాని తర్వాత ఏమో పాప బాగా ఆలోచిస్తుందని వదిలేశారు. సో నెక్స్ట్ డే అడిగితే నేను అనుకున్నా సరే పర్వాలేదు చేద్దాం. దీని మధ్యలో ఒక చిన్న మనసులో ఒక మార్పు వచ్చింది, ఏంటంటే అప్పుడు వీడియోస్ కానీ ఇంత టెక్నాలజీ పెరుగుతుంది అనుకోలేదు. ఫొటోస్ ఉండేది మాక్సిమం, మా అమ్మది నాన్నది ఒక ఫోటో పెళ్ళైనప్పుడు కొత్తలో తీసింది ఉండేది. సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ ఒక్క సినిమా చేశానంటే ఒకటే అనుకున్నాం, చేశానంటే రేపు నేను నాన్నమ్మనో అమ్మమ్మనో అయిపోయి అప్పుడు నేను కూర్చున్నప్పుడు నేను చెప్పుకోవచ్చు, అదిగో 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 సినిమాలో వెనకాల నుంచి నన్ను చూడు, అది నేనే అని నేను చూపించుకోవచ్చు అని, అంటే కదులుతూ ఉంటాను అని నన్ను నేనే యంగ్గా కూడా చూసుకోవచ్చు, యంగ్లో నేను ఎలా ఉన్నాను అని ఒక చిన్న ఆశ వచ్చింది. దట్ వాస్ ఎస్ అనడానికి కారణం. అండ్ ఐ కేమ్ ఇన్ సైడ్ ద మూవీ. అండ్ దీని ముందు ప్రిపరేషన్ చాలా ఇచ్చారు మా అన్నయ్య గారు, సినిమాకి వెళ్తున్నాం ఇక్కడ లాగా కాదు, ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తారు, ఒక ఏదైనా స్కూల్లో డ్రామాస్ అంటే ప్రిపేర్ చేస్తారు చూడండి, అదే మైండ్ సెట్లో ఉన్నాం. ఏంటంటే ఈ మొహానికి ఏమిస్తారు, ఒక పనిపిల్ల క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్స్ తో కూర్చుని ఉంటే ట్రేలో కాఫీ తీసుకొచ్చి అమ్మా టీ ఆర్ కాఫీ అంటది అనేది ఇస్తారు, అదే నువ్వు ప్రాక్టీస్ చేయన్నారు. నేను చాలా చాలా సిన్సియర్ అండి, ఎవర్ ఎప్పుడు ఇప్పుడు కూడా 11 అన్నారంటే 5 మినిట్స్ ముందైనా ఉంటాను, కానీ 11 తర్వాత నేను ఉండను, నేను చెయ్యను. సో నేను చాలా సిన్సియర్ గా 1 నెల తీసుకున్నా కోచింగ్, కోచింగ్ మా అన్నయ్య దగ్గర బాగా యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటే, స్కూల్ నుంచి రావడం, హోంవర్క్ చేయడం, బ్యాగ్ పెట్టడం, హోంవర్క్ చేయడం, నా ఇంటి పనులంతా నేనే చేయాలి, ఆడపిల్ల కాబట్టి చేసేస్తాను, నాదన్నీ అయిపోయాక రిహర్సల్ స్టార్ట్, తర్వాతే భోజనం. ఏం చేసేవాళ్ళు రిహర్సల్లో? అది ట్రే పట్టుకుని తీసుకొచ్చి అమ్మా టీ సరిగా లేదు పో, మళ్ళీ రా, మళ్ళీ పో, మళ్ళీ రా, ఇదే. ఇంతకంటే ఏమిస్తారు ఈ మొహానికి, మా కాన్సెప్ట్. వెళ్ళాం, చాలా దూరం వెళ్ళాం, 1 నెల అయింది. మా అన్నయ్య గారు కోచింగ్ ఇచ్చి ఇచ్చి అలిసిపోయి 1 నెల తర్వాత తను తన సర్టిఫికేట్ ఇచ్చాడు, నీకేమి రాదు పో అన్నాడు, నువ్వు పనికిరావే, కష్టమే వాళ్ళకి, ఎలా తీస్తారో ఏంటో, ఆయన పడని అనేసారు. ఓకే, షూటింగ్ డే వచ్చింది, బోల్డ్ అంతా బట్టలు కట్టుకుని ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళినట్టు మురుకులు జంటికలు అవిలు ఇవిలు చేసుకుని, మా నాన్నమ్మ ఒక సైడు, మా అమ్మమ్మ ఒక సైడు, అంతా బాగా తినవే
భోజనం ఐటమ్స్. ఎందుకంటే మా ఇంట్లో పద్ధతి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తీర్థయాత్ర వెళ్తాం, మాక్సిమం గుడిలోకి వెళ్తాం. ఏం చేస్తాం, అన్ని కట్టుకుని అన్ని తీసుకుని నిండు ఫ్యామిలీ మొత్తం ఒక 20 మంది అయినా తగ్గకుండా 4 అంబాసిడర్ గారు వేసుకుని వెళ్ళేవాళ్ళం. అదే పద్ధతి. సో మా అమ్మ మా అన్నయ్య వచ్చాడు షూటింగ్ కి. ఇట్ వాస్ అన్ అవుట్డోర్ మూనార్. సో ఒక మగతోడు ఉండాలి, అమ్మాయితో ఉండాలి, సో పాపతో వెళ్ళాలి. సరే ఓకే, డిసైడ్ అయింది. మా నాన్నగారు రాలేరు, ఎందుకంటే ఇస్ అ గార్మెంట్ బిజినెస్ అయింది. అండ్ డెడికేటెడ్ మనిషి అండ్ సిస్టమాటిక్ మనిషి. ఇది చేస్తా, ఇది లెగుస్తా, ఇట్లా వెళ్తా, ఇట్లా వస్తానంటే ఆయన అందులోనే ఫిక్స్డ్గా ఉంటారు, మారరు. సో ఫైన్ అని చెప్పి వెళ్ళాం. ఫస్ట్ వెళ్తే 6 అన్నారు, మాకు 3 నుంచి నిద్ర రావట్లేదు రాత్రి నుంచి. దాని తర్వాత స్నానం చేసి కూర్చున్నాము, పూజలు గీజలు దొరికిన చోటే దేవుడిని పెట్టి పూజలు అంతా అయిపోయి 6 o'clock అయింది. తలుపు కొట్టారు, వచ్చారు, గోల్డ్ అంత మేకప్ సామాన్ పెట్టారు. మా మదర్ చెప్పారు, ఓహో మొత్తం సినిమా లాక్ చేసే వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడే వస్తారేమో, ఇంత పెట్టారు కదా. మాకు తెలియదు, ద ఇన్నోసెన్స్ ఇస్ రియలీ ఇట్స్ వెరీ గ్లోరీ. ఆ గ్లోరీ లేదనుకోండి అది ఇక అందం లేదు. ఇది ఇంత డీటెయిల్గా చెప్పక్కర్లేదు. వచ్చానండి, చేశానండి, 12 ఇయర్స్లో అయిపోయిందండి అని అయిపోయింది. ఒక వాక్యంతో అయిపోతుంది. సో ద గ్లోరీ అండ్ ద బ్యూటీ ఇస్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ రియలీ కౌంట్స్. సరే అనుకున్నాం. దాని తర్వాత ఎవ్వరు రాలేదు. మేమంతా చూసింది స్కూల్ డ్రామా, గుంపుగా మేకప్ వేసుకోవడం, గుంపుగా వెళ్ళడం, గుంపుగా రావడం, దట్ ఇస్ ద హౌ ఇట్ గోస్ అంటే సరే అని. దాని తర్వాత ఒక 50 డ్రెస్సులు వచ్చాయి, గోల్డ్ సిల్వర్ రెడ్ బ్లూ అది ఇది అని. వివర్ షాక్డ్ ఓ ఆ మొత్తం సామాన్ ఇక్కడ పెడుతున్నారేమో బయటికి, మన దగ్గర నమ్మకంగా పెడుతున్నారేమో, అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి. ఇది ఇంత సామాను, హెయిర్ డ్రెస్సర్ మేకప్ మ్యాన్ వాళ్ళు వీళ్ళు రాగానే మీ కార్నర్ అయిపోయాం ఒక రూమ్లో ముగ్గురు. ఇది ఏం జరుగుతుంది, పోనీలే లైఫ్లో ఒక సినిమా చేయబోతున్నాము, పైగా చూడబోతున్నాము మేకప్స్. సో హీరో హీరోయిన్ అందరు ఇక్కడే ఏమో మేకప్, ఓకే చూద్దాం. సో నైస్, సో లవ్లీ లైఫ్ అని చెప్పి చెప్పాలంటే ఇక్కడ చిన్న చిన్న పింక్ హార్ట్స్ వేసుకోవచ్చు, అంతా లవ్లీగా చూసుకున్నాం. ఓ వెరీ రోజీ అండ్ వెరీ వ్యాలంటైన్ సిచ్యువేషన్ నాకైతే. అట్లా నించుని చూస్తున్నా, మేడం రండి అన్నారు. మన రూమ్ లోపల మనకే తెలియకుండా మన వెనకాల ఎవర్రా మేడం ఉన్నారని తిరిగి చూసాం. మీరే మేడం రండి మేడం అన్నారు. తర్వాత మా అన్నయ్య చెప్పాడు, నిన్ను ఎవరో అనుకుని నిన్ను పిలుస్తున్నారు, ఎవరో అనుకుని నిన్ను పిలుస్తున్నాను, తర్వాత ఉంది మీకు అంటే నాకు ఇంకా భయం పట్టేసింది. సరే నెలత రండి మేడం రండి కూర్చోండి అన్నారు. సరే అండి అని కూర్చున్నా. తర్వాత చేస్తే డైరెక్టర్ గారిని ఒకసారి కనుక్కుంటారా, డైరెక్టర్ సార్ని ఒకసారి కనుక్కుంటారా అని చెప్తున్నాను నేను. అంటే తప్పుగా మీరు అని, సరే మేడం కనుక్కుంటాం కనుక్కుంటాం, మీరు 2 మినిట్స్ ఉండండి అని సార్. తర్వాత అయింది, డైరెక్టర్ వచ్చారు. ఏమ్మా భయపడుతున్నావా, ఏమైంది? ఏం లేదండి, వీళ్ళేదో చెప్తున్నా. అవునమ్మా మేకప్ వేసుకో, వాళ్ళు హెయిర్ స్టైల్ చేస్తారు, తర్వాత అందులో గోల్డ్ డ్రెస్ అమ్మాయికి వేయించండి అన్నారు. ఆయనే చెప్పిన తర్వాత ఇక ఏముంటుందో కామ్ అయిపోయి, ఏంటి నేను అడగలా, నువ్వే హీరోయిన్ అని ఆయనే చెప్పలేదు, పని మనిషి ఎందుకు గోల్డ్ ప్యాంటు వేసుకొస్తుంది అని మా అన్నయ్యకేమో డౌట్, మా అమ్మ ఏమో చెప్పాను కదా పెద్దరికం కామ్గా చూస్తున్నారు. దిస్ ఇస్ వాస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఫర్ మీ. సో మేకప్ వేసి గోల్డ్ డ్రెస్ వేసి తీసుకెళ్లారు. తీసుకెళ్తే మా అమ్మ చెప్పింది, ఏంటి నువ్వు ఇంత పెద్ద అమ్మాయి లా కనిపిస్తున్నావు, నా కూతురేనా, నాకే భయం వస్తుంది ఈరోజు చూస్తుంటే అన్నారు. సరే అక్కడికి వెళ్ళాం, సాంగ్ పరిగెత్తుకుంటే సాంగ్ అండ్ గోల్డ్ డ్రెస్ విత్ బ్లాక్ ఇది, ఒక గోల్డ్ కోటు, 3/4 షూస్, లాంగ్ షూస్. ఐ వాస్ జస్ట్ యునో ఇక్కడ రక్కలు వేసుకోవచ్చు. ఓ మై గాడ్, ఐ వాస్ జస్ట్ ఫ్లోటింగ్. దాని తర్వాత సరే ఫైన్ అయిపోయాక వస్తే మా అన్నయ్య చెప్పాను, ఏమి లేదు హీరోయిన్ రావడానికి లేట్ అయిందేమో, నిన్ను డూప్గా వాడారు అన్నాడు. నేనన్ను పోతే పోనీ ఏదైనా వాడారు, కానీ హ్యాపీగా నేను గోల్డ్ డ్రెస్ అయితే వేసుకుని గోల్డ్ డ్రెస్ అయితే ఇది నా హ్యాపీనెస్ ఆ ఏజ్కి. ఆ వయసుకి కావాల్సింది ఏంటి, మంచి డ్రెస్, చాక్లెట్, బొమ్మలు అయిపోయింది. దెన్ డైరెక్టర్ కేమ్ నియర్ మీ, అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా నేను నిన్ను తీసుకునేటప్పుడే చెప్పి ఉండొచ్చు, నాకేమో మీ ఇల్లు మీ నాన్నగారు అందరూ చూశాక నాకు అనిపించింది నేను హీరోయిన్ అంటే 100% మీరు దర్చుకుని చెయ్యరు, మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఉండరు, అందుకనే నేను ఏమీ చెప్పలేదు అండ్ థ్యాంక్ గాడ్ నువ్వు కాడగలేదు
మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా అడగలేదు. దట్ ఇన్నోసెన్స్ నాకు నచ్చింది. అలాగే ఎందుకు చెప్పలేదంటే మీరు రారు అని నాకు తెలుసు. ఇది విషయము. నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్కి, నీ పక్కన మోహన్ హీరో, అండ్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ, కాలేజ్ స్టోరీ. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రామా అంతా ఉంటుంది, అండ్ ఇది నువ్వు చేయాల్సింది అన్నారు. అంటే అంతే మా అన్నయ్యగారికి సైలెంట్ అంతే, సౌండ్ కట్ అయిపోయింది అంతే. ఆ మూవీ కదులుతుంది బొమ్మ కానీ సౌండ్ లేదు. దాని తర్వాత సరే వచ్చాము. అండ్ ఈవెన్ వి థాట్ ఓన్లీ వన్ మూవీ. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ లేదు, రెండోది ప్లానింగ్స్ లేదు, ఇదైపోవాలి అదైపోవాలని, పెద్ద పెద్ద ఎత్తులోకి వెళ్ళాలి అది ఏది లేదు. వీఆర్ జస్ట్ ప్లేయింగ్. దాని తర్వాత వన్ మూవీ అనుకున్నాం, ఒక మూవీ చేసాం. చేసిన తర్వాత అది సిల్వర్ జూబ్లీ వరకు వెళ్ళింది. సాంగ్స్ తెగ హిట్ అయిందండి, సూపర్ డూపర్ హిట్స్. అండ్ తమిళనాడు వైపు రిలీజ్ చేసినప్పుడు మధురై సేలం అటువైపు ఏమైందంటే ఆ పిక్చర్ 1 ఇయర్ ఆడింది థియేటర్. ఇట్ వాస్ అ వెరీ సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇదంతా అయ్యే లోపల 6 మంత్స్ అయింది. అయితే ఐ వాస్ జస్ట్ గోయింగ్ టు స్కూల్ అండ్ కమింగ్ బ్యాక్, బట్ అప్పుడు వచ్చి అంత ఒక యాక్సెప్టెన్స్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు స్కూల్ వైపు నుంచి. సో దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఇలా మీరు చేయడం ఆ మూవీ రిలీజ్ అయ్యిదైంది, సో వీ కెనాట్ హ్యావ్ అ సెలబ్రిటీ ఇన్ అవర్ స్కూల్, మీరే వెళ్ళిపోతే బెటర్ రాదర్ దెన్ మేము తీసామనేది కాకుండా అన్నారు. అంటే దాని తర్వాత మా ఫాదర్ కొంచెం పెద్ద రైడర్ టైపు, ఆయన ఎవరికి ఏ బాధ అయినా సరే ఆయన వెళ్ళిపోతారు. అలాగే ఎవరికి ఏదైనా సరే ఫస్ట్ భోజనం పెట్టి మా ఇంట్లో డైలీ పెళ్ళింటి వంటలాగా అవుతూ ఉంటాయి. సో భోజనం చేశాక వచ్చి మాట్లాడండి అంటారు, ఎవరనే తెలియదు అట్లా అన్నమాట. సో ఆయన ఏమన్నారు, రీసన్ చెప్పండి, నా అమ్మాయికి ఈ స్కూలే అని కాదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు మీరు అన్నారు రెండు మాట అని చెప్పి బాధ పెట్టా నేను తలుచుకోలేదు ఈ స్కూల్ ఆ స్కూల్ అని, అందువలన రీసన్ చెప్పండి అన్న. అంటే నేను పక్కన నించునున్నా. దాని తర్వాత వాళ్ళు చెప్పారు ఇది రీసన్ చెప్పారు, సెలబ్రిటీ అయిపోయారు, పేపర్స్లో పడ్డాయి ఫోటో. అండ్ దట్ వాస్ క్వైట్ అ బిట్ అబ్నార్మల్గా అనిపించింది నాకు, ఎందుకంటే అలా చెప్పక్కర్లేదు, ఎందుకంటే యాక్ట్ చేయడం వలన తప్పు కాదనేది మా వ్యూ, మా వాళ్ళని చూసి చూసి నా వ్యూ కూడా అది. బట్ టోటలీ లైఫ్ వాస్ నాట్ దట్ వే దట్ టైం. సో అంతా చెప్పాక మా నాన్నగారు అన్నీ వినేసి దీనికి జవాబు నా కూతురు చెప్తుంది అన్నారు. ఐ వాస్ షాక్డ్, నేనేం జవాబు చెప్తాను, అది పైగా షీస్ అ ప్రిన్సిపల్, హౌ కెన్ ఐ టాక్ టు హర్, ఇన్ని రోజులు వణికేవాళ్ళం. అంటే ఇది రెండోది ఆ ఒక్క క్షణం నేను దర్చుకున్నా. నెక్స్ట్ క్షణం నా మనసులో అనిపించింది ఏంటంటే, మా నాన్నగారు నా మీద నమ్మకం పెట్టి దీనికి నా కూతురు జవాబు చెప్తుంది అన్నారు. అనగానే ఆయన ఎప్పుడు, నేను చెప్పాను చూడండి పెద్ద రైడు టైప్ అని, ఆయన ఎవరితో ఎలాంటి పంచాయతీలో కూర్చున్నా వి యూస్ టు స్టాండ్ అండ్ వాచ్. మా అన్నయ్య ఏదో ఒకటి గెలికి ఇరుక్కుంటాడు అంటారు, బయటికి పోని అర్థం దానికి. కానీ నేను ఎలా అంటే చాలా పద్ధతిగా నించుని అబ్జర్వ్ చేస్తుంటాను, చూస్తూ ఉంటాను. ఆయన ఇట్లా చూశారంటే నీళ్ళు అందరికి ఇవ్వమంటున్నారని అర్థమైపోతుంది నాకు. అవన్నీ నేను కొంచెం చాలా పద్ధతిగా ఉంటా. తర్వాత అమ్మ అంటారు, అమ్మ అన్నారంటే కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని. సో ఇవన్నీ నాకు ఏదో అలవాటు అయిపోయింది. మా అమ్మ తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ నేనే, ఫస్ట్ అసిస్టెంట్. సో అలా అనగానే ఆయన చెప్పగానే నెక్స్ట్ నాకు వచ్చిన ఆ బర్డన్ అనను, ఆ రెస్పాన్సిబిలిటీ రాగానే ఒక 4 షాట్ మా నాన్నగారిది వేసుకున్నా, ఎలా చెప్తారైనా, ఎలా మాట్లాడతారు, ఎలా చేసుకున్నారు. ఒక 4 షాట్ టక్ 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 అని పడింది. పడగానే అప్పుడు నేను చెప్పాను, మేడం ఈరోజు నన్ను స్కూల్ నుంచి ఎందుకు తీస్తున్నారో నాకు తెలియదు, నాకు పూర్తిగా అర్థం కాలేదు, బట్ మీ స్కూల్కే నేను చీఫ్ గెస్ట్గా ఒక రోజు వస్తా, మీరే వచ్చి నన్ను పిలుస్తారు అండ్ దట్ విల్ హ్యాపన్ అన్నాను. ఎందుకన్నానో దేనికన్నానో తెలీదు చేసింది. అనగానే ఆ లేడీ అలా నన్ను చూసేసి ఆల్ ద బెస్ట్ అన్నారు, థ్యాంక్ యూ అన్నాను. దాని తర్వాత వచ్చేసాం. వచ్చి మా నాన్నగారు అన్నారు, నువ్వు నా కూతురు కాదు నా కొడుకువి అన్నారు. అంతే, వెరీ గుడ్ కాంప్లిమెంట్. వీ గాట్ ఇన్ టు ద కార్ అండ్ వీ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ ఎవ్రీథింగ్. 6 మంత్స్ ఏ ఆఫర్స్ లేదు, ఏమీ లేదు. రజనీ వాస్ సింపుల్. ఆ సినిమా ఏంటి అసలు? ఇళమే కాలంగళ్ అని చెప్పి డైరెక్టర్ మణివన్నన్. మణివన్నన్, ఓకే.
ఆయన, దాని తర్వాత మదర్లాండ్ పిక్చర్స్, దాని ముందు పిక్చర్ కూడా వాళ్ళది సూపర్ డూపర్ హిట్ విత్ ద సాంగ్స్, సేమ్ విత్ మోహన్ హీరో. సో దిస్ టైమ్ దే వాంటెడ్ టు టేక్ దిస్ మూవీ ఇన్ అ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. సో 6 మంత్స్ తర్వాత ఖాళీ ఖాళీ అనడం కంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్రై కూడా చేయలేదు, లేదు అప్పుడు అదన్నీ లేదండి, సింపుల్. దాని తర్వాత ఫైన్, థింగ్స్ వాస్ గోయింగ్ రాంగ్. దెన్ వీ గాట్ అ కాల్ ఫ్రమ్ దాసరి నారాయణరావు గారు ఆఫ్టర్ 6 మంత్స్ తెలుగు. దాని తర్వాత మా అన్నయ్య గారు వెళ్ళారు, మా నాన్నగారు సిస్టమేటిక్ చెప్పాను కదా అంతే. దాని తర్వాత మా అన్నయ్య వెళ్ళాడు. సో వెళ్తే ఆయన చెప్పారు, ఇలాగా నేను ఒక మూవీ తీస్తున్నాను, మీ సిస్టరే హీరోయిన్ అని. మా అన్నయ్య అని చెప్పాడు, అలాగే సార్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళగానే హుందా ఆయన ఉండ, ఆయన ఎవరని మాకు తెలియదు, ఫోన్ ఫలానా చోటు నుంచి వచ్చింది డైరెక్టర్ అట్ట అనే తెలుసు. దాని తర్వాత సరే అని వచ్చి మళ్ళీ ఇంట్లో చెప్తే, అప్పుడు మా నాన్నగారు నైట్ వచ్చారు, వచ్చినప్పుడు చెప్తే ఆయన అన్నారు, నీ ఇష్టం, నీకు చెయ్యాలా చెయ్యి, వద్దా వద్దు, నీ ఇష్టం, అది నీ లైఫ్, అది నీకు ఇష్టమైందే చెయ్యి. మళ్ళీ ఐ టుక్ ద డిసిషన్ చేయాలని. దీనికి కారణం ఏంటంటే, ఈ సాటర్డే సాటర్డే మంత్లీ వన్స్ డీడీలో ఫస్ట్ లో సినిమా వేసేవాళ్ళు, నీ ఛానల్స్ లేదులేండి, దూరదర్శన్, అందులో 12 o'clock మధ్యాహ్నం వేస్తారు. అప్పుడు అన్ని లాంగ్వేజ్ వేస్తారు, ఒక్కొక్క వారము నెలకు ఒకసారి తెలుగు వచ్చేది. వస్తే నాకు అది అర్థం కాదు, బట్ ఆ తెలుగులో ఏదో ఒక ఆనందం, ఆ లాంగ్వేజ్ లో ఒక తెలియని ఒక ఫ్యాసినేషన్ ఉండేది నాకు. పంజాబీ. సో నాకేమో అది ఒక చాలా ఇష్టము, అందుకని సరే తెలుగు చేద్దామని. తెలుగు వచ్చా మన సినిమా చేయగలమా, మూవీ చేయగలమా, చేయలేకపోతే అదేం ఆలోచించలా. సో ఫైన్, ఓకే. దాని తర్వాత స్టార్ట్ చేశాను, లైఫ్ స్టార్ట్ చేస్తే వెళ్ళాను. ఫస్ట్ డే కాలేజ్, అగైన్ కాలేజ్ బ్యాక్గ్రౌండే, ఫస్ట్ డేనే కాలేజ్ రూమ్లో సీన్ అనమాట. వెళ్ళగానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు, ఇలా పైకి కిందకు చూసి ఒక పేపర్ పట్టుకొచ్చి మొత్తం చదివాడు. ఆయన చదువుతుంటే ఏదో గలగలగలగలగలని అనిపించింది నాకు, ఆహా ఎంత ఫ్లూయెంట్గా ఎంత బాగా మాట్లాడు, ఒక్క మాట అయినా మనకు వచ్చా, ఎంత బాగుందో, చా తెలుగులో పుట్టుంటే బాగుండేది అని అంత అంత అయ్యాక చాలా బాగుందండి. ఏంటి బాగుండేది, మీదే డైలాగ్స్ ఇదంతా ప్రిపేర్ అవ్వమన్నారు, అవ్వండి అన్నాడు. ఇందులో ఏదేది నాది అన్నాడు, మొత్తం మీదే అన్నాడు. ఐ వాస్ షాక్. మొత్తం అంటే ఒక 8 పేజీ 10 పేజీలు ఇంత పెట్టుకున్నాడండి అతను. దాని తర్వాత ఆయన ఇంతవరకు మధురంగా అనిపించింది, ఇప్పుడు ఎలాగో అనిపిస్తుంది నాకు. నేను అనుకున్నాను, ఓకే డైరెక్టర్ గారు రాబోతున్నారు, వింటారు నన్ను, చూస్తారు నన్ను, పో బయటికి అంటారు, నేను బండి పెట్టి నేను వచ్చేస్తాను అన్నాను. మా అన్న చెప్పాను, నేను అతను చెప్పగానే నేను చెప్పేశాను, బండి రెడీగా ఉంది, పో బయటికి అనగానే మనకి వెళ్ళిపోదాం అన్నారు. సరే అని యూ ఆర్ ప్రిపేర్డ్. దాని తర్వాత దాసనారాయణరావు గారు వచ్చారు, వచ్చి సరే సరే స్టార్ట్ అమ్మా స్టార్టా రెడీయా రెడీయా అంటే, నేను ఒక కాళ్ళు బెంచ్ లాగా ఉంటాయి చూడండి, ఒక కాళ్ళు ఇక్కడ ఒక కాళ్ళు బయట, బయటికి పోనగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఈజీగానే అలా పెట్టుకుని నించుంటే, ఏమ్మా అన్నారు, సార్ ఏం లేదు అన్నాను, రెడీయా అన్నారు. అంత ఏదో కొంత సార్, తెలుగు రాదు, నమస్కారం తప్ప ఇంకొకటి రాదు. తమిళ మాట్లాడేవాళ్ళ మీరు? చెన్నైలో ఉంటే తమిళే కదా, మీరు మళ్ళీ అడుగుతారండి. కాదు కాదు, మీరు పంజాబీ మందటం కదా, బట్ సెటిల్డ్ ఇన్ చెన్నై. చెన్నై బెంగళూర లేదు, చెన్నైనే. తమిళనాడులో మీకు లాంగ్వేజెస్ తెలుగు ఆర్ హిందీ, సెకండ్ ఆర్ థర్డ్, సారీ తమిళనాడు హిందీ. అవును, తెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? నెలకొకసారి డీడీలో వస్తుంది అంతే. ఓకే ఫైన్, ఐ థాట్ ఓకే సరే అంటే, లేదు నువ్వు నర్వస్గా ఉన్నావు ఏంటి ఏంటి అన్నారు. అంటే సార్ నాకు ఆ డైలాగ్ అంతంత రాదు సార్, మాట్లాడము కష్టం అన్నాను. అంటే నిన్ను ఎవరు మాట్లాడమన్నారు, నీకు డైలాగునే ఉందని ముందు చెప్పింది ఎవరు అంటే, అయితే నాది కాదేమో అనుకుని ఈనా అన్నాను. అంటే నువ్వు ముందు బయటికి పో అన్నారు, ప్యాడిచ్చి బయటికి పో అన్నారు, పో బయటికి అని. తర్వాత అసోసియేట్ డైరెక్టర్ దగ్గర పిలిచి, నీకు ఎవరు చెప్పమన్నారు అమ్మాయికి డైలాగ్ ఉందని, అమ్మాయి నర్వస్ అయిపోయింది, ఎట్లా చేస్తుంది అంత కూడా తెలియదా, న్యూ కమర్స్ని ఎలా యూజ్ చేయాలని, ఎట్లా చెప్పాలని.
చెయ్యగలవు చేస్తావు, నువ్వు చెయ్యక్కర్లేదు వస్తుంది అంటే వాళ్ళు చేస్తారు, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది వదిలేసి నువ్వు ఇంత చదవాలి అంత చదవాలంటే నాకే రాదయ్యా, ఈ పేపర్ నేను చదివి చూస్తా నాకే వస్తుందా లేదా అన్నారు. ద డే ఐ ఫెల్ట్ మై గురు ఇస్ ద బెస్ట్. అంతవరకు ఒక డైరెక్టర్ పిలిచారు, ఇది దట్ డే ఐ ఫెల్ట్ హీస్ మై గురు, ఐ షుడ్ ఫాలో దిస్ వర్డ్స్, ఐ షుడ్ రిమెంబర్ దిస్ వర్డ్స్. బికాస్ అ పర్సన్ విల్ బికమ్ గ్రేట్, ఎంత గ్రేట్ అయినా బయట ఆయన ఉండొచ్చు, అప్పటికైనా ఎక్కడో ఎత్తులో ఉన్నారు, బట్ నాకైనా ఎప్పుడు గ్రేట్ అవుతారు వెన్ హీ రియలీ టచెస్ మై హార్ట్. అండ్ రియలీ దట్ మూమెంట్ అలా ఒక విష్ణు భవన్ లాగా కనిపించారు ఆయన నాకు. బికాస్ అంతవరకు ఒక కాలు బయట ఒక కాలు లోపల ఉన్నా, నేను లోపల పెట్టేసా ఇక నాకు వచ్చేస్తుందని. తర్వాత ఆయన అన్నారు, అమ్మా ఇందు నుంచి నీకు ఏం అర్థమైంది అన్నారు. సరే ఏదో అక్కడక్కడ మైనారిటీ మెజారిటీ అని చెప్పి వాడారు చాలా సారి. సో నాకు తెలిసి ఈ టాపిక్ వచ్చి మైనారిటీ మెజారిటీ గురించి నేను స్పీచ్ ఇచ్చేనట్టు అనుకుంటున్నాను అన్నారు. వెరీ ట్రూ అన్నారు. అంతే నువ్వు ఏం చేస్తావు, 1 2 3 4 వచ్చా అన్నారు. వచ్చు సార్ అన్నాను. సరే 1 2 3 4 8 వరకు చెప్పు, ఒక మైనారిటీ వేసుకో. మళ్ళీ 1 2 3 4 అను, మెజారిటీ వేసుకో. మళ్ళీ 1 2 3 4 6 వరకు లెక్కెట్టు, మళ్ళీ ఒక మైనారిటీ వేసుకో. అయిపోయింది అన్నారు. మిగతావన్నీ మాట్లాడదని అవసరం లేదన్నారు. నీకు తమిళ వచ్చా మాట్లాడు, నన్ను తిట్టాలా మాట్లాడు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాడు కదా, ఆడిని తిట్టాలా మాట్లాడు, ఇష్టం వచ్చింది మాట్లాడు. ఏమీ రాలేదు, యూఆర్ నర్వస్, 1 2 3 4 చెప్పాను. ఆ డైలాగ్ ఆ మూవీలో నా ఫస్ట్ మూవీలో మాక్సిమం నేను నంబర్స్ చెప్పే డైలాగ్ చెప్పాను. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మై లైఫ్ టైమ్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. దెన్ ఆయన చెప్పారు, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్కి ఫేస్ ఇట్లా పెట్టాను, ఇచ్చాను 1 2 3 4 5 6 7 8 మైనారిటీ అండ్ 1 2 3 4 5 6 7 8 మెజారిటీ అన్నాను. అతను నన్ను ఇతను నన్ను ఇట్లా అన్నాను, ఇట్లా అయిపోయింది. కొట్టి కొట్టి మాట్లాడే సార్, మధ్య మధ్యలో చెయ్యి వచ్చేసింది, ఏమైనా వేసుకోవచ్చు మీరు, అంతే కదా, అయిపోయింది. సో దట్ ఈస్ హౌ మై కెరియర్ స్టార్టెడ్ ఇన్ తెలుగు. నవ్వుతూనే ఉన్నారు, రమముడియే నవ్వుతూనే ఉన్నారు, వెనకాల కూర్చుని ఆయన చైర్లో అలా ఎగ్గరెగ్గర పడి నవ్వుతున్నారు, కెమెరామెన్ నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. కట్ చెప్పరు ఆయన, నన్ను పిక్చర్లో వేస్తే మాత్రం ఒక్కసారి కెమెరా స్టార్ట్ అయిందంటే నేను మాట్లాడే తెలుగుకి అద్భుతమైన సాగత్య తెలుగు అది, దానికి ఇక కట్ చెప్పరు. నవ్వుతూనే టవల్ అట్లా నోట్లో అలా గుక్కుని అది మజ్జున వరకు సాగింది. అండ్ ఈవెన్ మజ్నులో కూడా కెమెరా ఒకసారి స్టార్ట్ చేసి వదిలేస్తారు, రజని చేయమా అంటారు. ఏం చేసేది, మీరు కట్ చేయరు. కట్ చేయని వరకు మై స్కూల్ విత్ దాసన్ నారాయణరావు గారు ఎలా అంటే, కట్ చెప్పే వరకు రియాక్షన్ మీరు డ్రాప్ అయ్యి రిలాక్స్ అవ్వకూడదు, యు హ్యావ్ టు క్యారీ. వెదర్ డైలాగ్ అయిపోయిందో అవ్వలేదో, అదే ఫీలింగ్స్, అదే మూడ్ లో ఉండాలి. యు హ్యావ్ టు కీప్ ఆన్ గోయింగ్. ఏం చేస్తారు ఎలా చేస్తారు అది మీ ఇష్టం. సో దట్ ఇస్ హౌ హిస్ స్కూల్ ఇస్ వే ఆఫ్ టీచింగ్. దట్ వాస్ ది సెకండ్ మూవీ నా, బ్రహ్మముడి వాస్ ది ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. తెలుగులో ఫస్ట్, బట్ కెరీర్ వైస్ సెకండ్. ఫస్ట్ మూవీకి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? నాకా 5000 ఫస్ట్ మూవీకి? ఓ వెరీ గుడ్. ఏం చేస్తున్నారు, 5000 చాక్లెట్లు కొనుకున్నారా? భలేవారు, 5000 నేను లైఫ్ లో చూడలేదు. అంటే యాక్చువల్లీ టిల్ ఈవెన్ మై లాస్ట్ మూవీ నాకెప్పుడు డబ్బు ఎక్కడ లెక్కెడతారో, ఎక్కడ అకౌంటింగ్ జరుగుతుందో అక్కడ నేను వెళ్ళను. ఎవరు చూసేవాళ్ళు? మా బ్రదరు, మా ఫాదరు, మా తాతగారు వాళ్ళు. మాది షాప్ ఉండేది అండ్ ఎవ్రీడే వచ్చేది లక్షలు లక్షలు తిరుగుతూ ఉంటుంది. అది ఏమో ఆ బండల్స్ చూస్తేనే నాకు ఒక టెన్షన్, వీళ్ళు లెక్కెడతారు, ఏదేదో ఒక కూసుని మాట్లాడుకుంటారు, మళ్ళీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ వస్తారు, వాళ్ళతో పీక్కుంటారు జుట్టు, ఇవన్నీ చూసి చూసి నాకు ఒక దడ డబ్బులను చూస్తే ఇది వెళ్తేనే కూర్చుని మాట్లాడాల్సింది వస్తుంది, దానికంటే బెస్ట్ టామ్ అండ్ జెర్రీ చూడొచ్చు అని. సో యాక్చువల్లీ ఐఎమ్ నాట్ దట్ కీన్ అబౌట్ వాట్ రెమ్యునరేషన్ ఐఎమ్ గెటింగ్, అది ఏం చేశారు ఎట్లా చేశారు ఏంటి అని. బట్ సర్ప్రైజింగ్లీ నా పెళ్ళప్పుడు మా అమ్మ ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఆ 5000 అలాగే ఎఫ్డీలో పెట్టి. అప్పుడు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఇప్పుడు కూడా ఉంది, బట్ 8 ఇయర్స్కి మార్చారు. అప్పుడు 5 ఇయర్స్కి ఒకసారి డబుల్ అవుతుంది, అందులో పెట్టి డబుల్ చేసి డబుల్ చేసి డబుల్ చేసి డబుల్ చేసి ఆ డబ్బు నాకు ఇచ్చారు. అది ఈ రోజు కూడా నా దగ్గర ఉంది, ద ఫస్ట్ 5000.
సో దట్ టోటల్ అమౌంట్ ఉందా? మీరు కూడా అట్లాగే డబుల్ చేస్తున్నారా? అదే కదా జబ్బు వస్తుంది. మీరు విత్తనం ఒకటి వేస్తే చెట్టు ఒకటి వస్తుందా? మీ అమ్మ లక్షణం వచ్చేసిందా? ఓకే, వాట్ ఎవర్ ఇస్ యువర్ ఫ్యామిలీ దట్ ఇస్ వాట్ యూ విల్ గెట్. సెకండ్ పిక్చర్ కి ఎంత రెమ్యునరేషన్? సెకండ్ పిక్చర్ కి ఐ థింక్ 25,000 అనుకుంటున్నాను. ఐ డోంట్ రిమెంబర్. అది లేకుండా మన వాళ్ళు ఏం చేసినా లావిష. ఓకే, తెలుగు వాళ్ళ ఎందుకు మీరు భోజనం కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి. అది షూటింగ్లో యాక్ట్ చేసేటప్పుడు అందరు నవ్వుతారు, ఏదో కామెడీ పిక్చర్ నడిచేనట్టు. ఎందుకంటే నాకు తెలుగు రాదు కాబట్టి. షూటింగ్ అయిపోయిన తర్వాత రజని రామ్మ అని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడమంటారు తెలుగులో. నేర్పడానికి లేదు, నేను మాట్లాడే బూతులు వినడానికి. అవునా? ఇష్టం వచ్చింది వస్తుంది కదా. అందులో సెకండ్ మూవీ ఈవెన్ టుడే ఐఎమ్ సో స్కేర్డ్ టు సే అబౌట్ దట్ నేమ్. ఎందుకంటే అది ఒక భయం ఉండిపోయింది. పడి పడి నవ్వేవాళ్ళు. జగపతి పిక్చర్స్ లో చేశాను. ఓకే, చూసారా ఎంత ఆలోచిస్తున్నా నా పేరు చెప్పాలంటే. అది నేను ఇంకొంచెం తిరిగిపోయి అది భూత వచ్చేస్తుంది. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, అమ్మా ఇటురా ఇటు కూర్చో అంటారు. నేను వచ్చి కూర్చుంటాను. మూవీ పేరు ఇదమ్మా చెప్పు అంటారు. సరే నేను చెప్తా అనగానే వీళ్ళు ఒక 5 times 6 times రిపీట్ చేసాక ఫ్యాన్ అవుతారు. అర్థం కాలేదు. సో అది అది భయం. ఇప్పుడు ఇంత తెలుగు వచ్చి ఇంత అయిపోయాక కూడా అది చెప్పాలంటే కొంచెం మాత్రం భయమే, చాలా భయం. దట్ వాస్ మై థర్డ్ మూవీ. ఇప్పుడు అనగలరా స్పెసిఫిక్గా? నో, ఇప్పుడు కూడా నెవర్. రాదా? ఆడపిల్లలకి కాక్రోచ్ అంటే ఎంత భయమో నాకు ఆ పేరు అంటే అంత భయం. అంతేనా? అంత భయమేది ఇలా. సో లంచ్ అవతారం మీతో పలికించలేము ఇక ఇప్పటికి. నెవర్. ఓకే, సో మీరు తమిళతో మొదలు పెట్టినా కానీ తెలుగు మొత్తం 150 పిక్చర్ చేశారు కదా, వందేమో తెలుగు అనుకుంటారు కదా, ఎందుకు అంత ఐడెంటిఫై అయ్యారు తెలుగు ఇండస్ట్రీతో? కానీ మీరు అంటే మిమ్మల్ని కూడా తెలుగు ఇండస్ట్రీ ఓన్ చేసుకోండి, ప్రేక్షకులు కూడా. ఎందుకు అంటే ఏమిటి అనిపించింది మీకు? ఎలా చెప్పాలంటే, తమిళ్ మూవీస్ నేను చేశాను ఫస్ట్, దాని తర్వాత కూడా కొన్ని చేశాను. కానీ తెలుగు ఎలా అంటే ఒక ఇంటి బిడ్డలాగా. ఇప్పుడు మీరు ఎంత పెద్ద పెళ్ళికి వెళ్ళినా, ఎంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా, లేదా ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినా, మీ పిల్లలు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు అంతమంది పిల్లల్లో మీ పాపని మీ బాబుని మీరు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని ఎత్తుకుంటారు. అంతేగాని పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అందరిని ఎత్తుకోరు కదా అన్నట్టు నన్ను వాళ్ళ బిడ్డగా ఫీల్ అయ్యారు. అంతే, ఎందుకంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ జగపతి మూవీస్ చెప్పని పేరు చెప్పని పిక్చరు, అది చేస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ. నెవర్ లైఫ్ లో చెప్పలేదు. ఏంటి ప్రోగ్రామ్ అయ్యే లోపల నేను చచ్చేటప్పుడు డెడ్ బెడ్ లో అడిగితే కూడా చెప్పను. అది అండ్ నెక్స్ట్ మూవీ ద సేమ్ బ్యానర్ నేను రెడీ. నాకు తెలీదు జగపతి పిక్చర్స్ వాస్ మై సెకండ్ మూవీ అవుట్ సైడ్ బ్యానర్ ఇన్ తెలుగు. నేను రెడీ అవుతూ ఉన్నాను. రెడీ అయ్యామా సరే అని చెప్పి ఒక పింక్ కలర్ సారీ, ఒక మ్యారేజ్ గెటప్, టోటలీ మ్యారేజ్ గెటప్ సారీ తీసుకొచ్చి ఇచ్చి అమ్మ మ్యారేజ్ గెటప్ అన్నారు. సరే అని నగలు వేసుకోవడం, పో చీరలు కట్టుకోవడం అంటే ఆడపిల్లల్ని అడగాల, ఏసీనైనా తీసుకోండి అని సరే మొత్తం వేసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఇంతవరకు ఏమో అది మిడిల్ క్లాస్ హౌస్ అన్నట్టు ఆ స్టోరీ వెళ్తుంది. ఇక్కడ మ్యారేజ్ గెటప్ అయ్యేదాన్ని చూస్తే పాష్ హౌస్, బంగ్లా హౌస్, అక్కడ చూస్తే జయసుధా గారు, అక్కడ చూస్తే నాగేశ్వరరావు గారు, వేరే ఏదైనా సెట్కి వచ్చేసానా పొరపాటుగా అని అనుకుంటే కొంచెంసేపట్లో చూస్తే బాలకృష్ణ వాస్ ఎంట్రింగ్, అండ్ సీఎం గారు కొడుకు, సీఎం గారు కొడుకు, రామారావు గారు కొడుకు అనగానే కళ్ళు ఎట్లా అయిపోయింది నాకు. నేను డెఫినెట్లీ తప్పు సెట్కి వచ్చేసాను, పైకి ఇంత దర్జాగా వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఏంటి అని చెప్పి కామ్గా ఇంకేముంటది, ఆల్రెడీ రెడ్ లైట్ వెలిగేసింది లోన, వెళ్ళమంటారు వెళ్ళిపోదాం. మనం దానికే ప్రిపేర్డ్, ఇంకా దేనికి కాదు. దాని తర్వాత వచ్చారు, ఆ రామ షార్ట్ రెడీ అంటే ఇట్లా ఇట్లా అంటే ఈ పిక్చర్లో కూడా నువ్వేమ్మా అంటున్నారు. అంటే జగపతి బ్యానర్లోనే రెండు మూవీ సైబల్టేనియస్గా వెళ్తుంటే భార్య భర్తల బంధం, చెప్పలేను సినిమా మూవీ ఒకటి పెట్టారు, చెప్పలేని సినిమా. అది రెండు సైబల్టేనియస్గా అంతే వస్తారు. ఇదిగోనమ్మా అడ్వాన్స్ అని మా మదర్ చేతులు ఇచ్చి వెళ్ళిపోతారు. మా మదర్ మాట్లాడడం అనేది కష్టం, బెబ్బే తను అన్నిటికీ అంతే. దాని తర్వాత తనకి తెలిసిందంతా ఇది తర్వాత చెప్పింది, బిజీ అవ్వడం మొదలు ఇలాగే. ఒక
మాకు ఛాన్స్ కావాలి, మా పాప ఇండస్ట్రీలో నిలబడాలి, సినిమాలు చెయ్యాలి అని చెప్పి ఒక్క చోట అయినా అడిగింది లేదు, కోరింది లేదు మనసులో కూడా. అలాగే అస్సలు లేదు. సార్, మీ పేరు మార్చింది ఎవరు? అసలు పేరు ఏంటి మీది? నా అసలు పేరు శశి మల్హోత్రా. శశి మల్హోత్రా, ఓకే. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ బ్రహ్మముడి ఏమైందంటే, అప్పుడు శశికళ అనే పేరు మీద కొంచెము మూవీస్ చేసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నారట, నాకు తెలీదు. సో అందువల్ల ఈ మూవీలో వేస్తే ఆ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చి వేశారేమో అని అనుకుంటారేమో అని చెప్పి పేరు మార్చిన సంగతి కూడా నాకు తెలీదు. అవును, అది ఇంకొక సర్ప్రైజ్. మా గురుగారు అన్ని సర్ప్రైజే. దాని తర్వాత ఏమైందంటే ప్రెస్ మీట్ పెట్టారు, చాలా మంది కూర్చున్నారు. ఈ చాలా మంది అనేది నాకు అలవాటు, ఎందుకంటే మా ఇంట్లో ఇదే కదా జరిగేది. సో అందువలన ఆ ఒక భయమో టెన్షనో నాకు ఉండేది కాదు. పిలిచారు, సరే నడుచుకుంటూ వచ్చాను. మా పిక్చర్ హీరోయిన్ తెలుగులో అందంగా ఆయన మాట్లాడుతుంటే, అందరు తెలుగులో మాట్లాడుతుంటే నేను అని వింటున్నాను. తర్వాత అర్థమవుతుంది కానీ రావట్లేదు. దాని తర్వాత మా పిక్చర్ హీరోయిన్ రజని అన్నారు. అనగానే రజనీయా మన శశికళ కదా, ఓహో సరే రజనీ అని అమ్మాయి హీరోయిన్ ఏమో ఈ పిక్చర్లో అని చెప్పి నేను ఇలా తిరిగి చూస్తున్నాను. నేను ఇలా అన్నారు కదా, నేను ఇలా తిరిగి చూసాను. అక్కడ నుంచుని ఉన్నాను నేను. అంటే నిన్నేనమ్మా రా అన్నారు. అంటే ఏంటంటే వా వా అన్నారు. తమిళ్లో వా అంటే రా అన్నమాట, వా అన్నారు. అంటే దగ్గరికి వచ్చాను. అప్పుడు ఏం చెప్పారు, ఇది రజని. నాకు ఆ పేరు భలే నచ్చిపోయింది. ఏదో డైనమిక్ గా ఉంది. అది ఏమో చెప్పేటప్పుడే ఒక ఫస్ట్ తమిళ ఫిలింకి మాత్రం శశికళ సేమ్ పేరే, నా పేరుతోనే వచ్చాను. అండ్ ఇక్కడ అయితే మార్చారు, అది సెట్ అయిపోయింది ఇక అంతే కదా. తర్వాత వేరే భాషలో చేసినా కానీ రజనీగానే పాపులర్ అయ్యారు అంతే అంతే కదా అంతే. సో శశికళ మల్హోత్రా కాస్త రజనీ అయింది. అవును, దానికి మీ గురుగారు కారణం తప్పకుండా. సో ఇన్ బట్ చాలా మంది హీరోలతో, అంటే టాప్ హీరోలు అప్పట్లో ఉన్న వాళ్ళందరితో, ఎక్సెప్ట్ చిరంజీవి అనుకుంటా కదా, అవునండి, అందరితో చేశారు కదా. కానీ ఒక అంటే ఏమంటాం, గ్లామర్ రోల్స్ కాకుండా కొంచెం హెవీ రోల్స్ చేసింది చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ ఆన్సర్ నేను అడగాలంటే, ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఎందుకు 1:1 ఆర్టిస్ట్ని పెట్టి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఎందుకు మీరు నలుగురు ఐదుగురు ఆరుగురిని పెట్టలేదు? చేశారు, ప్రతిసారి చేయొచ్చు కదా, ఈ రోజు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? దొరికితే చేస్తానని కాదు. ఒక్క చోట ప్రాక్టికల్గా రావాలంటే, మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. మాట్లాడడానికి ఏముంది, నాలుగు నొప్పియా నోటికి నొప్పి ఏమీ లేదు. ఇది మీరు ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత రియాక్షన్స్ ఎక్కువంటాయి కదా, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కొనుక్కోండి. ఎక్సర్సైజ్ చేస్తానని 3 నెలలు ముచ్చటే, అంతే. 3 నెలలు అయింది అనుకోండి, దాని మీద టవల్ వేసేస్తాం, దాని తర్వాత ఒక దుప్పటి వేసేస్తాం, కనపడకుండా ఉండండి. ఫస్ట్ ఏమో బట్టలు ఎండ పెట్టడానికి పెడతాం, తర్వాత ఏం చేస్తాం, ఏకం కదా కనపడకూడదు అని దుప్పటి వేసేస్తాం, దాని తర్వాత అది ఒక బర్డన్ అది తీసి ఎవరికైనా ఇచ్చేద్దామని ఇచ్చేస్తాం. సో ఏదైనా ఒక విషయం మాట్లాడడం కంటే, ఇఫ్ యు గో టు ప్రాక్టికల్ రియాలిటీ, ఒక ప్రోగ్రామ్ కాదు అంత ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకే, ఎందుకు ఇలాంటి రికార్డెడ్ ప్రోగ్రామ్? మనం డైరెక్ట్ ప్రోగ్రామే మీరు స్టేజ్ మీద పెట్టి 100 మందితో మీరు చేయగలరు. టాలెంట్ అనేది డిఫరెంట్, బట్ ప్రాక్టికాలిటీ రియాలిటీ అనేది డిఫరెంట్. ఓకే, ఒక ఒక పర్సన్కి మీరు వచ్చి ఒక మూవీ తీస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ అప్పుడంతా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, లైక్ శారద గారు, క్యారుజ్య గారు, సుజాత గారు, నేను వీళ్ళతో అంతా యాక్ట్ చేశాను, వాణిశ్రీ గారు, వీళ్ళందరితో యాక్ట్ చేశారు. అందులో ఏంటంటే ఒక పెద్ద జంట ఉంటారు ఏడవడానికి, ఎమోషనల్ క్యారీ చేసుకోవడానికి, స్టోరీని తీసుకెళ్ళడానికి. దీని మధ్యలో మీకు ఎక్కడ ఉంది ఎంటర్టైన్మెంట్? అప్పుడు మీరు కాలేజీలో ఉండి ఉంటారు, మీరు కాలేజీని బంక్ కొట్టేసి సినిమాకి వెళ్ళేవారే కదా, మంచివారేనండి మీరు. అంత లేదు కానీ సినిమా చూసేవాళ్ళం కానీ తక్కువ, బట్ నేను అనేది ఏంటంటే వెళ్ళేవాళ్ళం అంతే. ఏదో ఒకటి వెళ్తాం, వెళ్ళినప్పుడు వై వి గో? ఫస్ట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ మూవీలో కూడా కావాలి, చూసే వాళ్ళు. సో దానికి మా వయసు నా వయసు సరిపోయింది. 15-16 ఏళ్ళ అమ్మాయికి మీరు ఏం చేస్తారండి? ఫస్ట్ పిక్చర్ లో ఫస్ట్ హాఫ్ అంతా మెజారిటీ మైనారిటీ కాలేజ్ అని చూపించి, సెకండ్ హాఫ్ పెద్ద బొట్టు పెట్టి ఎప్పుడు చూసినా తాళి పట్టుకుని తాళి గురించే మాట్లాడే. ఎందుకంటే ప్రేమించు ఒకరిని జాతకం మీద వెళ్ళింది ఆ స్టోరీ. అలాగే మీరు ముద్దుగుట్ట మూవీ తీసుకోండి, మన సుజిత, బేబీ సుజిత ఇప్పుడు సీరియల్స్లో హీరోయిన్గా చేస్తుంది, తనని
తన కోసం నేను కృష్ణ గారు. ఇట్ వాస్ అ వెరీ హెవీ క్యారెక్టర్. అలాగే చాదస్త మగుడు, చాదస్త పెళ్ళం సమ్మొగుడు, చల్లాకి మొగుడు, చాదస్త పెళ్ళం. అందులో మడి కట్టుకుని పసుపు పూసుకుని మొత్తం మడి చీర అంతా మడిసార్ లాగా కడతారు చూడండి బ్రాహ్మణ్స్, అది కట్టుకుని పూజలు పూజలు అనే క్యారెక్టర్ చేశారు. సి థింగ్స్ దట్ నేను చేయలేదని కాదు, చేయలేక అనేది లేదు. ఆర్టిస్ట్ సి దే ఆర్ జస్ట్ వాటర్. Okay. In any shape you put it, they will come to that shape. They just aipotaru. Aipotaru, all water. ఏ షేప్ లో అయినా పోయండి వెళ్ళిపోతారు, ఆ షేప్ అయిపోతారు వాళ్ళు. సో ఇట్స్ నాట్ చెయ్యలేదని కాదు, డైరెక్టర్స్ టాలెంట్ లేక కాదు, సబ్జెక్ట్ లేక కాదు, మీ అవసరం అట్లా ఉంది కనుక అటు పెట్టుకున్నారు అంతే. సో ఇది బెటర్, ఇది ఎక్కువ సాంగ్స్ కావాలి, ఒక ఇది కావాలి. ఇట్ కేమ్ ఐ డిడ్. ప్రతిఘటనలో మీకు ఏమైనా ఇచ్చారా ఫస్ట్ ఆ రోల్? ఏమైనా మీకు ఆఫర్ చేశారా? అవునండి. ఎందుకు చేయలేదు అది? నేను అంత అరవలేనండి. బేసికలీ ఐఎమ్ అ వెరీ సింపుల్ అండ్ క్లియర్ గోయింగ్, స్ట్రాంగ్ డిసిషన్స్ తీస్తా. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నంత నేను మాట్లాడను, నేనేం చేస్తా సెటిల్ అయిపోతా. ఐ థింక్ ఇఫ్ యు గివ్ మీ ఆర్ ఇఫ్ మై లైఫ్ గివ్స్ మీ అ ఛాన్స్ టు టేక్ అ డిసిషన్ ఆర్ అ స్టెప్, ఓకే, డిసిషన్ డిఫరెంట్, స్టెప్ డిఫరెంట్, ఆ రెండు ప్లేసెస్కి నేను వచ్చేటప్పుడు ఫస్ట్ ఐ డిసైడ్, ఐ గో టిల్ ద ఎండ్ ఆఫ్ దట్. నాకెంత ఎంత ఎంత రీచ్ ఉందో, నాకెంత అనుభవం ఉందో, నాకెంత నాలెడ్జ్ ఉందో, ఆ రీచ్కి వెళ్తా, ఎండ్ని ఆలోచిస్తా. ఇప్పుడు అంత సీరియస్నెస్ లైఫ్లో అవసరం లేదు. ప్రతి పిక్చర్ అదే. మీరు విజయశాంతి గారిని కూర్చోబెట్టి మాట్లాడారు అనుకోండి, విసుకెత్తిపోయి ఉంటారు. ఎందుకంటే ఒకటి చేశారు అనుకోండి, ఇక లేబులే లేబుల్ పడిపోతుంది. ఇప్పుడు ప్రతి ఘటన వరకు ఉన్న విజయశాంతి వేరు. అవును, ప్రతి ఘటన తర్వాత అదే బొట్టు, అదే కాటన్ చీర, ఇటు మాట్లాడడం, అటు మాట్లాడడం, మైక్, దెన్ కొంచెం చేంజ్ ఇద్దాం అని చెప్పి ఐపీఎస్ ఆఫీసరు కిరణ్ బేడీ దట్ బేసిస్ లో వెళ్ళారు. బట్ ఇట్ ఇస్ ఈవెన్ టుడే షీఈస్ దట్. మెయిన్లీ నేను అదంతా ఊహించలేదు. నన్ను వచ్చి ఆయన అడిగినప్పుడు ఇలా ప్రతి ఘటనలు అనగానే నేను ఆ కోడాలి పట్టుకుని, గొడ్డలి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పట్టుకుని అంత ఫెరోషియస్గా ఐఎమ్ నాట్. ఐఎమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్. ఓకే, ఎనీ బిగ్ ప్రాబ్లమ్ కమ్స్ వచ్చింది ఏంటి, ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఫైన్ వచ్చింది, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఒకటి ఏడ్చి గోల పెట్టి నన్ను నేనే డిప్రెస్ అయ్యి నేను బాధపడి నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టి నేను అది సాల్వ్ చేయాలి, లేదా కామ్, ఓకే థింక్ టిల్ ద ఎండ్, రీచ్, డిసైడ్, డూ అంతే. సో మీరు చాలా మందితో హీరోలతో చేశారు కదా, ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది? కంఫర్ట్ ఎవరితోనూ లేదండి. ఎందుకంటే పాయింట్ ఒకటి, నేను ఎక్కువ మాట్లాడను. ఓకే. అండ్ పాయింట్ టూ, వి డిడెంట్ హ్యాడ్ టైమ్ టు సిట్ అండ్ చాట్ ఇప్పుడులాగా. ఒక అప్పుడు ఇట్లా షార్ట్ అయ్యా తర్వాత కూడా, ఇప్పుడు ఇట్లా ఒక డాన్స్ మూమెంట్ చేస్తున్నాం అనుకోండి, చేసిన తర్వాత కూడా ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి. దట్ వాస్ ద లాంగ్వేజ్ దట్ హ్యాస్ యూ హ్యావ్ టు ఫాలో ఎనీ హీరోయిన్, ఎనీ హీరోయిన్, నాట్ ఇట్స్ ఓన్లీ అప్లైస్ టు రజని. లేదంటే ద నెక్స్ట్ మూమెంట్ రాసేస్తారు వీళ్ళకి అఫేర్ ఉందని. ఓకే, అట్లానా? నాచురలీ. మీరు మరీ అమాయకంగా అడుగుతారండి. నాకు తెలియదు అట్లా మీరు ఏమేమి నేర్చుకున్నారు. నేను అనుకున్నానండి మీలాంటి వాళ్ళు, అప్పుడు ఛానల్స్ లేదు, మీలాంటి వాళ్ళు జర్నలిస్ట్ గా ఉంటారు, మీలాంటి వాళ్ళు రాస్తారు. ఓకే, అప్పుడు రాశారు కదా మీకు రాజేంద్ర ప్రసాద్ గురించి? అందరి గురించి రాశారు. నేను 50 కొబ్బరి బాండం తాగానని కూడా రాశారు. 50 కొబ్బరి బాండాలు, దాన్ని నేను గిన్నెస్ వెళ్ళి ఉంటానే, ఎందుకు ఇక్కడ కూర్చుంటాను? రాస్తారు, ఏమైనా రాస్తారు. రాసే వాళ్ళకి ఏంటంటే మసాలా కావాలి, ఏదైనా ఒకటి. రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అంటే, ఆయనకి ఎప్పుడు ఒక హెల్త్ కాన్షియస్ ఉండేది. ఓకే. అండ్ ఎప్పుడు చూసినా ఇంకొకటి ఏంటంటే, రజని నువ్వు ఎలా ఇంత తెల్లగా ఉన్నావు అనేది ఒక ఇది ఆయన క్వశ్చన్. ఆయన ఎక్కడెక్కడో ఏంటి, ఒక లాంగ్ కోటు, ఒక టోపీ, ఒక నల్లద్దాలు డిటెక్టివ్ లాగా వేసుకోకుండా ఆయన నన్ను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈమె ఏదో తింటుంది, ఏమో చేస్తుంది. మా మదర్కి చాలా క్లోజ్ ఆయన, మా మదర్ వంటలని ఆయనకి చాలా ఇష్టం. సో దీంట్లో మా మమ్మీని అడిగితే మా మాత్రం యాజ్ యూజువల్ బెబే, లేదు
బాబు అలాంటిది ఏమి తినాడు అని, తను డైట్ ఏంటి, తను ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, ఇది ఆయన క్యూరియాసిటీ. సో అది రంగు మీద ఆసక్తి అన్నమాట. అవును, అంటే రంగు అయినా సరే దాని తర్వాత ఒక ఒక ఇంట్రెస్ట్. ఆయన హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ యూస్ టు సే, ఆయన ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారట, చాలా కష్టపడి నేను వచ్చాను రజనీ, వెరీ ట్రూ. అండ్ చాలా హీరోయిన్స్ ఆయనతో హీరోయిన్ గా చెయ్యను అని చెప్పిన సమయంలో నేను నన్ను వచ్చి అడిగినప్పుడు నేను చెప్పింది ఒకటే, నాకు చిన్న పెద్ద ఇది అది మాకు లేదండి. ఒకరోజు మేము కొత్త, మేము చిన్నే, అంతే కదా. సో ఐ నెవర్ టేక్ దట్. సో అదంతా ఏం లేదు, చెల్లి చేస్తుంది అని చెప్పి చేసాం. అందువలన ఆయనకి మేమన్నా మా ఫ్యామిలీ అన్నా ఆయనకు ఒక అభిమానం. దాని తర్వాత ఇదొకటి హెల్త్, నువ్వు ఏదో చేస్తావు ఏదో చేస్తావు అది తెలుసుకోవాలని చెప్పి ఆయన భోజనం అప్పుడు పక్కన కూర్చోడము, దాని తర్వాత భోజనం అయిన తర్వాత బీడా తింటావా అని చెప్పి, ఆయనకి ఏంటంటే బీడా తినిపించి రజనీని కొంచెం తక్కువగా చూపిద్దావా, నోరంతా ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది, అది ఇది ఏదో ఒక విల్లనెట్టిక్ యాంగిల్ ఉంది, ఒక ఇది ఇంట్రెస్ట్ ఉంది, అన్నీ ఉంది. సో అది కొంత ఇలా అనిపించేటప్పుడు చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది, అదే కదా, అదే అంటారు కదా అన్నా చెల్లె అయినా సరే. ఒక వయసు వచ్చిన తర్వాత పక్క పక్కన కూర్చుంటే కూడా ఇట్స్ లుక్స్ డిఫరెంట్. సో అట్లా అట్లా వచ్చింది అంటారు. ఇప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు మొత్తం మీ కెరీర్ లో, 12 ఇయర్స్ కెరీర్ లో? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని అనండి, టాస్కీగా ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. నేను ఎప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవుతుందంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ కొంచెం అన్కంఫర్టబుల్గా మారేటప్పుడు మీరు రియాక్ట్ అయ్యారనుకోండి బ్యాడ్ అయిపోతుంది. అవును, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, బట్ ఎప్పుడు ఒక సిచ్యువేషన్ అనేది కొంచెం మారుతుంది, ఇక్కడ ఏదో అవ్వబోతుంది అనే రెడ్ లైట్ ఏమో ఎందుకో నాకు తెలియదు కానీ నాకు వెలిగేస్తుంది. ఓకే, వెంటనే కూల్ అయిపోతారు, కామ్ అయిపోతారు. బికాజ్ ఈ సిచ్యువేషన్ చూసి పెరిగిన దాన్ని నేను. ఓకే, మా ఇంట్లో మా నాన్నగారు రెండు తరపు నుంచి కూర్చోబెట్టి మాట్లాడతారు, కానీ ఇద్దరు చివరికి ఎంతటి జన్మశత్రువు అయినా సరే వాళ్ళిద్దరు చివరికి చేరి భోజనం చేసి వెళ్తారు. ఓకే, ఆయన చేస్తారు, చేశారు, నేను చూసా. సో నాకు ఆ ఒక ఏమో అది చూసి చూసి ఆ స్కూల్ నుంచి వచ్చాను ఉంది నాకు. సో ఎక్కడైనా ఏదైనా అయిందనుకోండి, అగైన్ ఐ గో టు ద డీప్. సో జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు మీరు, ఇది జరుగుతుంది, ఇదంటే ఇది అవుతుందని ఆ ఎండ్కు వెళ్ళిపోతాను నేను, ఈయన రియాక్షన్ ఇది అవుతుంది, ఇది దీని తర్వాత ఏమవుతుంది, క్రోధం వస్తే ఏమొస్తుంది అండి, నెక్స్ట్ మాటలు జారుతాయి, మాటలు జారితే ఏమవుతుంది. సో మాటలు జారక ముందే ఐ విల్ ట్రై అ లాట్ టు బ్రింగ్ ఇట్ టు ద నార్మల్. అదే కంట్రోల్ చేసుకోవడం. మీరు ఎప్పుడు ప్రాబ్లం అనేది ఏంటి తెలుసా అండి, ఒక ఉల్లిపాయ లాంటిది మీరు ఒలుచుకుంటూ వెళ్ళారు అనుకోండి, చివరిలో మిగిలేదు ఏంటి అన్నట్టు కోపం అని వచ్చినప్పుడు ఆ కోపం అనేది ఒక 5 మినిట్స్ తట్టుకున్నారు అనుకోండి, తట్టుకోవాలి లేకపోతే కంట్రోల్ చేసుకోవాలి. మనకు వస్తే కంట్రోల్, ఎదుటి వాళ్ళకి వస్తే మనం తట్టుకోవాలి, అంతే. సో జీవితం నేర్పింది ఇది, నేచురలే కదా, అంతే కదా, చూసింది అదే. ఎవ్రీ వన్ గెట్స్ టాస్క్ ఇన్ దేర్ లైఫ్, నా లైఫ్ లోనే టాస్క్ వచ్చాయి, ద సేమ్ అప్లైస్. చివరి వరకు ఆలోచించాను, టైం ఇచ్చాను, సరి అవ్వలేదు, ఫైన్. If this is it, accept it. Okay. Accept the challenge. Meera accept cheyakapoyina kuda you have to face it. Inevitable adi. Correct adi. So that's why rather than crying, blaming, no, you don't like. No, so, use. అంటే మీకు జనరల్గా ఏంటంటే ఆ తర్వాత పీక్లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నారా మీరు? లేదండి, నేను పీక్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. దాని తర్వాత ఉన్న మూవీస్ అంతా ఫినిష్ చేసి ఇవ్వడానికే నాకు ఒక 3 ఇయర్స్ పట్టింది. నాది ఒకటే పిక్చర్, నేను ఎప్పుడు నా లైఫ్ని ఐ టేక్ ఇట్ యాజ్ అ క్యాన్వస్, జస్ట్ ప్లెయిన్ క్యాన్వస్. దాంట్లో నాకు ఏం కావాలనేది ప్రతి చోట నేను డిసైడ్ చేసుకుంటాను. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ట్రెడిషనల్ ఆర్ట్ వేయబోతున్నానా, లేదంటే ఒక సీనరీ చేయబోతున్నానా, లేదంటే మోడర్న్ ఆర్ట్ అని చెప్పి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే విత్ అబ్స్ట్రాక్ట్. And I have to decide. Okay. So I will decide what I am going to do. Then I start. Nen konjam traditional chesi konjam scenery chesi konjam modern art chesanu ankonde adi etla untadi kada avunu asayanga untadi. So nenu eppudu em decide chesanante nen movies inni chestanu ankoledu vachindi naaku vachina opportunity ni nen pogattukoledu yes odulukoledu kosam parigatledu
పరిగెత్తలేదు. దాని తర్వాత చేసినప్పుడు కూడా ద సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ మై లైఫ్. ఎన్నింటికి చెప్పినా సరే అది మీరు సన్ రైజ్ షాట్ పెడితే కూడా ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ద సన్ విల్ ఓంట్ వెయిట్ ఫర్ మీ. సో లవ్ మ్యారేజ్ ఏమిది లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ వెరీ ట్రూ. సో అదే అప్లై చేసి లైఫ్లో నేను ఇంత దూరం వచ్చాను. వచ్చిన తర్వాత ఇంట్లో చూసి ఇప్పుడు పెళ్లి చేద్దాము చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే, చేసినప్పుడు వెన్ ఐ డిసైడ్ టు గెట్ మ్యారీడ్ ఐ విల్ బి దిస్ వే అని ఆ క్యాన్వస్ పెయింటింగ్ అక్కడే చేసుకున్నాను. ఏమని, నేను పెళ్ళైన తర్వాత మూవీస్ యాక్ట్ చేయను, ఎందుకంటే నేను గ్లామర్ హీరోయిన్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, షోల్డర్ వరకు డ్రెస్ ఇస్తారు, లేకపోతే బ్రాడ్ షోల్డర్ డ్రెస్సెస్ ఇస్తారు. అప్పుడు నేనేం చేయాలి, నా మాంగళ్యాన్ని తీయాలి, నా మంగళసూత్రాన్ని తీయాలి, అవన్నీ వస్తాయి. సో అది ఒకటి. రెండోది చెట్టు చుట్టూ ఇంకొకరితో తిరిగి ఏమండి ఏమండి, నేను ఐ కెనాట్ డూ ఆల్ దోస్ థింగ్స్, ఐ కెనాట్ డూ దోస్ థింగ్స్. సో నేను డిసైడ్ చేసి, అండ్ నేను పెద్ద పెద్ద యాక్ట్రెస్ తోటి యాక్ట్ చేసేటప్పుడు శారద గారు అవని, వాణిశ్రీ గారు అవని, సుజాత గారు అవని, కేఆర్ విజయ గారు అవని, అందరూ చెప్పేదంతా వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసిందంతా నాతో చాలా చెప్పారు. ఐఎమ్ ఎ వెరీ గుడ్ లిసనర్ అండి. ఓకే, సో కూర్చుని విని 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 నేను ఇవన్నీ చేయకూడదు, ఇవి నాకు తెలిసినవైనా నేను చేయకూడదు అని చెప్పి, దాని తర్వాత ఐ డిసైడెడ్ దట్ ద డే వెన్ ఐ గెట్ మ్యారీడ్ ఈవెన్ ఒక్కరోజు ప్యాచ్అప్ సీన్ కూడా ఉండకూడదు అని చెప్పి, నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 3 ఇయర్స్ వెయిట్ చేశారు ఆయన కూడా. దాని తర్వాత వి గాట్ మ్యారీడ్. ఓకే, అంటే మీరు చాలా మంది సక్సెస్ఫుల్ హీరోయిన్ లైఫ్లో వచ్చేటప్పటికి అన్సక్సెస్ఫుల్ అవుతున్నారు. వాళ్ళు ఇంతకుముందు మీ హీరోయిన్లు కూడా కొంతమంది శారదలు అంటే వాళ్ళు చెప్పారన్నారు కదా, సో మీ లైఫ్ కూడా అట్లాగే ఎందుకు అయిందా, ఏమన్నా దాంట్లో అట్లాంటి ఒడిదుడుకులు వచ్చినాయని అన్నారు. అంటే ఒడిదుడుకులు మీ లైఫ్లో లేదా, మా లైఫ్లో లేదా, ఇక్కడ ఉన్న వాళ్ళ లైఫ్లో లేదా, చూసే వాళ్ళ లైఫ్లో లేదా, అందరి లైఫ్లోనూ ఉంటుంది. నేను చెప్పాక మీరు చెప్పాలని కాదు నేను అడిగింది. నేనేమంటున్నానంటే ఇట్స్ జస్ట్ స్టేట్మెంట్. ఎవరి లైఫ్లో లేదు అది? ఏమన్నారు జీసస్ క్రైస్ట్, ఒక్కరైనా రాళ్ళు కొట్టాలంటే ఎవరు తప్పు చేయలేదో వాళ్ళు కొట్టండి అన్నారు. ఎవరు కొట్టారు దాని తర్వాత? కానీ దాని తర్వాత లోకం కొంచెము కలియుగం వైపు వచ్చిన తర్వాత నేను కొట్టకపోతే తప్పు చేశానని అయిపోతుందని కొట్టడం మొదలెట్టాను. సరే అన్నట్టు లైఫ్లో అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి, యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. అదే చెప్పాను, నాది 3 పదాలు. నేను చెప్పాను కదా ఎక్కువ మాట్లాడను, 3 విషయాలు. ఒక్కటి ఏంటంటే లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది, మీరు అనలైజ్ చేశారు, ఎండ్ వరకు వెళ్ళారు, టైం ఇచ్చారా లేదు, ఇచ్చారా లేదా, ఇచ్చాను లేదంటే లేదు అనేదే ఉంటుంది ఎవరి లైఫ్లోను. నా లైఫ్లో టైం ఇచ్చా, దాని తర్వాత ఐ డిసైడెడ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఫైన్, దట్స్ ఇట్. సో డైవర్స్ తీసేసుకున్నారా? డైవర్స్ తీసేసుకున్నానో లేదో లెట్ అస్ నాట్ గో టు ద డీప్. బట్ ఎప్పుడు టైం ఇచ్చి కూడా వర్కౌట్ అవ్వలేదు, దాని తర్వాత దాని గురించి మాట్లాడడానికి నాకు రైట్స్ లేదు. ఓకే, హూఎవర్ ఇట్ మైట్ బి, ఈవెన్ రేపు నా పిల్లలైనా సరే, నేను వాళ్ళకి చెప్పి పెంచింది ఒకటే, యూ డిసైడ్, అది తప్పైనా సరే రైట్ అయినా సరే ఇట్స్ యువర్ డిసిషన్. దాని తర్వాత నా దగ్గర కంప్లైంట్ రాకూడదు, చేయగలిగావా చెయ్యి, చెయ్యలేవా వద్దు, బట్ నో కంప్లైంట్స్. ఎదుటి వాళ్ళు ఇది అనేది ఏంటి, బ్లేమింగ్ ఏమేంటి? ఇప్పుడు నేను కూర్చుని కన్నీళ్ళు కార్పించుకుని ఏడ్చి చూసేవాళ్ళని ఎమోషనల్ సీరియల్ చూసినట్టు చేపించి చేయగలను. నా వైపు న్యాయాలు నాకు ఉంటాయండి, మీ వైపు న్యాయాలు మీకు ఉంటాయి. ఐ డోంట్ హ్యావ్ రైట్స్. ఈవెన్ మై లైఫ్ కమాండ్ చేయడం ఐ డోంట్ హ్యావ్ రైట్స్, ఒకటి. రెండోది, నేను కంప్యూటర్ లాగా ఏదేది వద్దో ఎండ్ ఆఫ్ ద డే ఐ డిలీట్ చేసేస్తారు. చూడవు. సో యాక్చువల్గా ఈ మ్యారేజ్ ప్రపోజల్ మీ మీ అంటే మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిందా లేకపోతే మీరు సైడ్ నుంచి వచ్చిందా? లేదండి, మ్యారేజ్ అవుతుంది అనగానే ఈ చుట్టాలు గిట్టాలు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మూవీ ఫ్రెండ్స్ వీళ్ళ వలన అలా వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో దట్ ఈస్ హౌ గాట్ మ్యారేజ్. దాని తర్వాత 3 పిల్లలు వచ్చేసాము, అండ్ ఐ హ్యావ్ 2 సన్ అండ్ 1 డాటర్. ఓకే, 3 పిల్లలు. సో ఎల్డర్ సన్ ఇస్ ఇన్ 10th అండ్ ఇస్ స్టేట్ లెవెల్ స్విమ్మర్. ఓకే, అండ్ ఈవెన్ చాలా త్వరలో నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నాడు. హీస్ ఫ్యాషినేటెడ్ టు దట్. ఓకే, హీస్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ మై డాటర్, షీఈస్ వెరీ క్యూట్, అమ్మలాగా కాదు, చాలా తెలివైంది. ఓకే,
నేను బేబీ కాదు, కానీ నా డాటర్ నన్ను ఇంకొక రజని ఇంకొక రజనీని వేసుకోవచ్చు. మై డాటర్ మూడు రజనీలు, నేను కూడా పిలుస్తా కోపం వస్తే మూడు రజనీ అంట, అప్పుడే వస్తుంది. సో మమ్మీ చాలా కోపంలో ఉందని తెలిసిపోయింది. సో షీ వాంట్స్ టు బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఫ్రమ్ ద ఏజ్ ఎల్కేజీ నుంచి తను, బికాస్ మేము అలాగే పెరిగాం కాబట్టి నా పిల్లల్ని కూడా నేను అలాగే పెంచాను. మీకేం అవ్వాలో మీరు చెప్పండి, దానికి కావాల్సింది నేను చేస్తానని. ద థర్డ్ సన్ ఆల్సో ప్రాక్టికల్గా పోతున్నారు, నాచురలీ యు హ్యావ్ టు. వాళ్ళు ఇష్టపడేది తీసేసి అవును బలవంతంగా రుద్దినా కానీ ఉపయోగం ఉండదు రాదు. కానీ చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అదే ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకుని సక్సెస్ఫుల్ పేర్స్ ఉన్నారు కదా, మీరు ఆ లైన్లో ఎందుకు ప్లాన్ చేయాలి, ఆలోచించలేకపోయారు, ఎక్కడ కనెక్ట్ కాలేదా? అంటే ద పాయింట్ ఏంటంటే అండి, నాకెలా పెళ్ళైన తర్వాత చుట్టూ చెట్టు చుట్టూ ఇంకొకరిని ఏమండి ఏమండి అని తిరగడం ఇష్టం లేదు అన్నట్టు మా వారు కూడా వెళ్ళి ఇంకొక హీరోయిన్ తో తిరగడం నాకు ఇష్టం లేదు. ఓ ఐఎమ్ వెరీ పొసెసివ్ అందుకనే లేదండి. అండ్ ఈవెన్ నాకు తెలిసినంత వరకు నేను వినినంత వరకు ఏంటంటే డాక్టర్ డాక్టర్ పెళ్లి చేసుకోవడము, యాక్టర్ యాక్టర్ పెళ్లి చేసుకోవడము, అవన్నీ కొంచెము ఇద్దరికి ఒకే పని, ఇబ్బంది కంపారిటబిలిటీ అని అన్నను ఏమో నాకు సెట్ కాలేదు, నా ఫ్రేమ్ లో సెట్ కాలేదు. సో దట్ ఈస్ వై. సో అందుకని పొసిషన్స్ బాగానే ఉంది మీకు చాలా, ఎవరికి లేదు, మీరంతా చెప్పుకోరు, నేను చెప్పుకుంటానండి గొప్పగా. సో బోల్డ్ అన్నమాట అంతే. సో అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అమెరికాలో మీరు? లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ దట్. ఓకే, సో ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? చాలా ఏళ్ళు అయ్యాయి. అవునా, మరి సినిమాల్లోకి ఎందుకు ప్రయత్నం చేయాలి, ఎప్పుడన్నా చేయొచ్చుగా? ఐఎమ్ వెరీ డెడికేటెడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్. ఓకే, సో మదర్ రోల్ కూతురుగా కూతురు, పెళ్ళాంగా పెళ్ళాం, ఇప్పుడు మదర్. అండ్ నాకు తెలిసి లైఫ్లో దేవుడు ఎప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాడు, రెండే ఆప్షన్స్ ఇస్తాడు. ఏంటివి? ఒకటి ఎస్ ఆర్ నో, ఇటు అటు, కానీ రెండు ఎక్సలెంట్ ఆప్షన్స్ అన్నమాట. ఎందులోనూ మీకు కొరువు ఉండదు. అది ఏంటంటే ఇది తీసుకుందాం అది తీసుకుందాం అది తీసు ఇది నాకు ఇష్టం అది ఇష్టం ఎట్లా 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 అన్నట్టు పెడతాడు అన్నట్టు. లైఫ్లో పిల్లలు అండ్ మై కెరియర్ దోస్ టూ కేమ్. అండ్ నేను ఎలా అంటే చాలా డెడికేటెడ్ మదర్. డైపర్ కూడా అక్కడ కూడా పొసెసివ్, డెడికేటెడ్ అనడం కంటే పొసెసివ్. డైపర్ కూడా నేను చేంజ్ చేసి నేను మారిస్తేనే నాకు ఆనందం, లేదంటే అది సరిగా కట్టలేదు. వేరే ఎవరు కట్టినా కానీ నాను ఎవరికి రాదు, నేనే మాస్టర్ డైపర్ కట్టడంలో అని ఒక ఫీలింగ్. ఓవర్ అదే పొసెసివ్నెస్, చాలా నేనే చేయాలి, మొత్తం నేనే చేయాలి, బేబీకి బాత్ నేనే ఇవ్వాలి, నేనే ఫీడ్ చేయాలి, నేనే డైపర్ మార్చాలి, అది ఎప్పుడు నా ఒడిలోనే ఉండాలి అని ఒక ఎక్కువ ఆశ. సో ఎప్పుడు దేవుడు నాకు రెండు ఆప్షన్స్ ఇస్తాడు, ఐ టేక్ దిస్, దిస్ ఇస్ రియల్లీ టాస్కీ. సో అక్కడ నుంచి ఐ డిసైడెడ్ వాట్ ఐ విల్ డూ. ఐ విల్ కుక్ ఫర్ దెమ్, ఐ విల్ బి ఐ విల్ బి ఏ డ్రైవర్, ఐ విల్ బి ఏ కుక్, ఐ విల్ బి ఏ కేర్ టేకర్, ఐ విల్ బి ఏ ట్యూషన్ టీచర్, అండ్ ఐ విల్ బి ఎవ్రీథింగ్ యాజ్ యు సెడ్ కేర్ టేకర్. దిస్ ఐ విల్ బి. మరి కూర్చొని తింటే కొండలన్న కరిగిపోతాయి కదా, మరి ఎట్లా సంపాదించకపోతే ఎట్లా? నాలుగైదు కొండలు ఉంటే మీరు మళ్ళీ చెప్పి చూసుకోండి, ఎంత కూర్చుని తిన్నా కొండ కరిగిపోతుంది అంటారు, కానీ కొండలు కరిగిపోతుంది అని అనలేదు ఎవరు కదా. కొండలు అంటారు, కొండలు కాదు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు, అయితే ఒకటే కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది చెప్పండి నాకు. నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉందండి. ఎలా అంటే, ఎక్సలెంట్ క్వశ్చన్, మేబీ మీరు చాలా చిలిపిగా అడిగిన, నన్ను నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఎలా అంటే, మా మదరు ఎప్పుడు పని వాళ్ళు ఇంట్లో ఉంటారు చేస్తారు, కానీ పని వాళ్ళు పని వాళ్ళలాగా ట్రీట్ అయ్యేవాళ్ళు కాదండి, మెంబర్స్ లాగానే అప్పుడు చూసుకునేవాళ్ళు అన్నప్పుడు, మా మదరు ద గ్రేట్ ఎక్సర్సైజ్, వాళ్ళ మదర్ ఏమంటారంటే నువ్వే మార్కెట్ వెళ్ళాలి అంటారు. ఇంతమందికి కావాలంటే ఎన్నిసారి ఇంటికే రావాల్సిందే టెంపో. బట్ ద పాయింట్ ఇక్కడ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఇంటి కూరగాయ అనే ఫస్ట్ది నువ్వు వెళ్ళి కొనుక్కోరా అంటారు. ఇది ఏంటంటే గ్రేట్ ఎక్సర్సైజ్ ఫర్ మా మదర్. ఇక్కడ నుంచి నడుచుకుని మార్కెట్ వెళ్ళాలి, రెండు బ్యాగ్ తీసుకుని రావాలి, మళ్ళీ ఇక్కడ చేయాలి. ద ఎక్సర్సైజ్ హెస్ బిన్ గివెన్ త్రూ అవర్ మదర్, అది మనకు తెలీదు.
అలా వెళ్ళేటప్పుడు ఈ కూరగాయలు అంతా కొన్నారనుకోండి, దాని తర్వాత ఈ కరేపాకు, కొత్తిమీరి, పచ్చిమిర్చి ఇవన్నీ ఏం చేస్తారంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇంత. దాని తర్వాత కొన్ని ఏళ్ళు పోయాయి, అది అప్పుడు నేను ఇంత ఉన్నాను, ఒక 4-5 ఇయర్స్ చూశాను. దాని తర్వాత నాకు ఒక 10 ఇయర్స్ ఉండేటప్పుడు 1 రూపీస్తేనే ఇస్తామనేవాళ్ళు. అప్పుడు మా వాళ్ళు ఇంట్లో కూర్చుని, అప్పుడు ఇన్పుట్ బాగా ఉండేది, నేను మూవీస్ బాగా చేసేదాన్ని, చాలా డబ్బులు వచ్చేది. వస్తే మా ఫాదర్ మదర్ కొండలోని అడిగారు చూడండి, దానికి ఇది ఆన్సర్. ఏం చెప్పే చేసేవాళ్ళని, ఏదో వచ్చింది పెట్టామా, అది కొన్నామా, ఇది కొన్నామా, అయిపోయింది ఖర్చు అని కాకుండా, ఇది పాప అమ్మాయి సంపాదించింది. అలాగే మా నాన్నగారికి సిస్టమేటిక్ అంటే సిస్టమేటిక్, ఆయన పొద్దున 4 గంటలకే లెగుస్తారు, అది ఏ కాలమైనా సరే, సన్నీళ్ళతోనే స్నానం చేస్తారు, అది ఎటువంటి టెంపరేచర్ అయినా సరే బయట. నేను ఆయన వేడి నీళ్ళ స్నానం చేసి నా జన్మలు చూడలేదండి. ఆయన చపాతీయే తింటారు, ఏ కూర అయినా నెయ్యిలోనే ఉడకాలి, నీళ్ళు వేయకూడదు, నూనె వాడకూడదు. దిస్ ఇస్ ద ఓన్లీ 3 థింగ్స్ హీ యూస్ టు డూ, అండ్ స్వీట్ అనేది తప్పకుండా ఉండాలి. దిస్ ఇస్ వాట్ హిస్. ఇప్పుడు లేరు, కానీ ఉన్నంత వరకు కొండే స్ట్రాంగ్ మ్యాన్. తర్వాత వెళ్తారు, కార్స్ ఉన్నా కూడా ఆయన బస్సులు వెళ్తారు, బస్ స్టాప్కి వెళ్తారు, బస్సు ఆ టైంకి రాలేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక మీరు పికప్ చేసుకోవాల్సిందే. ఆ బస్సు వాడు పరిగెత్తాడు, ఓ సేట్ వచ్చేస్తారు, 9 మల్హోత్రా సాబ్ వచ్చేస్తారు, పరిగెత్తు 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 అని. దట్ వే ఆఫ్ ఇప్పుడు యూ కెనాట్ సీ దట్ సిచ్యువేషన్స్, బట్ అప్పుడంతా అట్లా వచ్చేవాళ్ళు, ఈయన కోసం వచ్చి వెయిట్ చేసేవాళ్ళు. ఆయన చెప్పేది ఏంటి, ఒకటే, అమ్మాయిది అమ్మాయికే, తను సంపాదించింది తనకే ఇద్దాం, ఎలా పెడతాం, ఏం చేద్దాం. అప్పుడు వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఫ్రీగా ఇచ్చే ఈ కర్రీ లీవ్స్ ఇప్పుడేమో రూపాయి అయింది. నాకు తెలిసి అమ్మాయి సెటిల్ అయ్యేటప్పుడు 10 రూపీస్ అవుతుంది, ఇప్పుడు నేను 10 రూపీస్ ఇచ్చి కొంటున్నాను లేండి. సో ఇప్పుడు ఈ రీసెంట్ గా 20 అయింది, సో 10 అవుతుంది. ఇది నేను అలా వింటూ ఉంటా, అంటే 10 అవుతుంది. మా నాన్నగారు మాట్లాడితేనే నాకు ఇక రామాయణం మొదలెట్టినట్టు నేను వింటూ ఉంటా. సో ఆయన ఏం చెప్పారు, 10 రూపీస్ అవుతుంది. సో అప్పుడు ఈ అమ్మాయికి ఇంత వచ్చేనట్టు నెల నెలకి అన్నట్టు ది స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఒక నెల అయిందంటే 10,000 నుంచి స్టార్ట్ అయ్యి అది పోతు పోతు 20 పెరిగి, 30 పెరిగి, అంటే ఇయర్స్ వైజ్ 40 పెరిగి, 100,000 పెరిగి, అట్లా ఉంటే తనకి 80 వచ్చేట, వాళ్ళు డిసైడ్ అయిపోయారు 80 వరకు ఉంటానని. 80 వచ్చేటప్పుడు కనీసం నెలకు ఒక 10 లక్షలు వస్తేనే షీల్ బి సేఫ్ అనేది వాళ్ళది. అప్పుడు నేను అనుకున్నాను మనసు లోపల, నిజంగా చెప్పాలంటే పిచ్చివాడు, ఎంత మంచి కార్టూన్ వస్తుందో టీవీ, ఇది టీవీలో టామ్ అండ్ జెర్రీ, ఇది వదిలేసి ఫ్రీ అట, రూపాయి అట, 10 అవుతుందట, ఎక్కడైనా కర్రీ లీవ్స్ 10 రూపాయలు అవుతుందా, ఏంటో టైం వేస్ట్, సరిపో ఏదో పెద్దవాళ్ళు అని అప్పుడు స్విమ్మింగ్ చేసేవాళ్ళు పోనీ అని. ఐ చిన్నవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళే కదా, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే, అది నేను రికగ్నైజ్ అవడానికి టైం పట్టింది. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి మీది, మరి ఏం చేయాలి చెప్పండి. నేను మీరు చెప్తే చేసేద్దాం. బాబు 15 ఏళ్ళకి వచ్చేసాడు, సో ఇంకొక ఇద్దరు పిల్లలు కూడా ఇంకొక 4-5 ఇయర్స్ అయితే 15 ఏళ్ళకి వచ్చేస్తారు కదా, ఆ తర్వాత ఇక యూ విల్ బి ఫ్రీ. మదర్ ఇండియా అయిపోతాను కదా, మళ్ళీ వస్తాయి ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో మదర్గా రిలీవ్ అయిపోతారు, సో అప్పుడు ఏంటి ప్లానింగ్ మళ్ళీ కెరీర్? వయసు అవ్వదా, మేమేంటి మార్కండేయలమా, వయసు అవుతుంది అంతే, రిలాక్స్ రిలాక్స్ అంతే, అంతేనా, రిలాక్స్ అయిపోతారు ఇక, నో నో మోర్ సినిమాస్. సినిమాస్ చూడండి, లైఫ్లో నేను ఇంతకు ముందు ఒక ఇప్పుడు 2014లో ఉన్నాం, 2010లో ఐ గేవ్ లాట్ ఆఫ్ ఛానల్లో ఒకేసారి అందరూ అడిగే కొద్దీ TV9 నుంచి స్టార్ట్ అయ్యి అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అండ్ ఐ సెడ్ వెరీ క్లియర్లీ ఐ విల్ ఓన్ కమ్ బ్యాక్ టు మూవీస్. ఓకే, ఏంటి ఎవర్సనా లేకపోతే వద్దు, లెట్ మీ ఫినిష్. సో అది ఆ మాట అయితే చెప్పా, ప్రతి ఛానల్లో చెప్పా, నేను స్మాల్ స్క్రీన్కి వస్తాను కానీ బిగ్ స్క్రీన్కి రాను అని. బట్ దాని తర్వాత లైఫ్లో చాలా చాలా చేంజెస్ నేను చూశాను, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ అన్నిట్లో చూశాను. నో అనిన వాళ్ళు ఎస్ అనేనట్టు నడుచుకున్నారు, ఎస్ అనిన వాళ్ళు నో అనేది యాక్సెప్ట్ చేశారు, ఎస్ నో అనేది ఎప్పుడు చెప్పకూడదు అనేది నేను తెలుసుకున్న సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి. కాలాన్ని బట్టి మారిపోతా ఉంటుంది, చాలా వచ్చాయి, చాలా వచ్చాయి. అండ్ ఐ మై సెల్ఫ్ ప్రూవ్డ్ ఇన్ దిస్ 4 ఇయర్స్, పాస్ట్ 4 ఇయర్స్, నాట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, డిలీటెడ్ అది లేదు నా మైండ్లో, జస్ట్
పాస్ట్ 4 ఇయర్స్లో నేను కంపేర్ చేసుకుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నాకు నచ్చని విషయం. ఏంటది, మనమే దారిలో పోయే దరిద్రాన్ని తీసి పూసుకున్నట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే అయితే ఫ్యూచర్లో నేను హాస్పిటలైజ్ అవుతానా, నాకు హెల్త్ ఇష్యూస్ వస్తుందనా, ఇది ఏంటి, నేను ఒప్పుకోను, నేను తట్టుకోను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మా నాన్నగారి దగ్గర నుంచి స్పూన్ అంత వచ్చింది కదండి. అంత చుక్క అందులో ఒక చుక్క ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్. అందులో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నాకు చాలా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ. అంటే ఎలా అంటే ఒక ఇన్వెస్టర్గా రారు, ఆయన అడ్వైజర్గా రారు, ఒక ఇంటి మనిషిగా వస్తారు. వచ్చినప్పుడు లేదు తీసుకోవాలి మేడం తీసుకోవాలి అని ఆయన నస తట్టుకోలేక భరించలేక ఫస్ట్ చెక్ చేశా ఒక 15,000కి 10 లాక్స్ కవర్ చేయండి అని. తర్వాత 15,000 వేస్ట్, అది ఉంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది ఇంత వస్తుంది, ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా, ఎందుకు, వాట్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది మనకి, నో అని చెప్పి మళ్ళీ దాన్ని స్టాప్ పేమెంట్ చేపించారు. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ ఒక 1 ఇయర్ వెంటపడ్డారు. మళ్ళీ లేదు మేడం మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నేను వదలను, నా తరం కాదు, మీరు తీసుకునే తీరాలని నన్ను నాన్న నరకమేనండి, ప్రతిరోజు టార్చరే. సో ఐ షుడ్ హావ్ బిన్ లాంచ్డ్ అ కంప్లైంట్ ఆన్ హిమ్ అన్నట్టు చేసేసారు. తర్వాత సరే పోనీ, మనిషి ఇంత చెప్తున్నప్పుడు మన తప్పు అని చెప్పి ఆ మనిషి కోసం సరే అని చెప్పి 2 ఇయర్స్ అయిందండి నాకు ఎస్ అనడానికి. ఎస్ అని చెప్పి తీసుకున్నా 1 ఇయర్, డిసెంబర్లో తీసుకున్నా, డిసెంబర్కి డిసెంబర్ 1 ఇయర్ అవ్వబోతుంది. నాకు కడుపులో ఇక ఎలకలు తిరుగుతున్నాయి, ఆకలికే తిరుగుతాయి అందరికీ, నాకు మంట కోపం ఆవేశం. 15,000 పోయింది, జనవరి వస్తే ఇదైపోతుంది. వాట్ డు యు మీన్ వి హావ్ వేస్టెడ్ ద మనీ, అది ఇది. ఆయన ఫోన్లో అన్ని క్వైట్గా వినేసి, బట్ మీరు బాగానే ఉన్నారు కదా మేడం, అందులో ఏముందని ఊరికే నేను అప్పుడే చెప్పాను వేస్ట్ అని, ఊరికే 15,000 బొక్క అది ఇది. సరే మేడం, అలాగే మేడం, పర్వాలేదు మేడం అన్నారు. అంత చెప్పిన తర్వాత దాని తర్వాత ఏమైందంటే, December 25th వితౌట్ నో ఇండికేషన్ ఐ వాస్ కొలాప్స్డ్. అండ్ ద టోటల్ బిల్ హస్ కమ్ టు నియర్లీ 5.5 లాక్స్. ఏంటి ప్రాబ్లం, ఏమన్నారు డాక్టర్లు? ఏమీ లేదు, తీసిన ప్రతి టెస్ట్ నార్మల్, రజని ఇస్ ఫిట్ అండ్ ఫైన్, గుడ్, అండ్ ఆల్ ఆర్ నార్మల్. హౌ, అందరికి ఆశ్చర్యం, రీజన్ చెప్పండి, నో రీజన్స్. సో ఇది జరిగాక దాని తర్వాత ఏమైందంటే, దెన్ హీ కేమ్ నాట్ అ పై ఫ్రమ్ మై పాకెట్, వెరీ ట్రూ. అండ్ దట్ పర్సన్కి ఏం ఎవ్రీథింగ్ చేశారండి, కానీ ఒక్కసారి కూడా ఇట్లా నన్ను చూడలేదు, ఇట్లాగే ఉన్నారు ఆయన, ఇట్లాగే ఉన్నారు. అన్ని సైన్స్ తీసుకున్నారు, అంతా తీసుకున్నారు. దాని తర్వాత జస్ట్ నేను వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇది చేశారు అది ఐ నెవర్ సీ, ఐ డోంట్ హ్యావ్ దట్. వెన్ ఐ రియలీ ఫీల్ నేను కామ్ అయిపోయాను. కామ్ అయిపోయి ఆ మనిషి మాత్రం అది చెప్పకపోయి ఉంటే వాట్ వుడ్ హావ్ బిన్ హ్యాపెన్. మన హెల్త్కి మనం ఖర్చు చేయము అని కాదు, చెయ్యకూడదని కాదు, బట్ అదొక యాంగిల్ కరెక్ట్ అన్నట్టు. సో నో 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 అనే ఒక విషయము మనం ఎస్ అని యాక్సెప్ట్ చేసాం. ఈరోజు ఐ బ్రాట్ టోటలీ మై ఫ్యామిలీ ఇన్సైడ్ దట్ ఫ్లోటింగ్లో. ఓకే, వై ఐ హావ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ రాంగ్. హౌ, దట్ ఇస్ టైమ్. సో ఫ్యూచర్ మనకు తెలియనప్పుడు వీ షుడ్ నెవర్ డిసైడ్ అబౌట్ ద ఫ్యూచర్ సేయింగ్ దట్ నేను ఇది చెయ్యను, నేను అది చెయ్యను. ఎస్, యు కెన్ సే ఏది చెయ్యను, ఏది చెయ్యకూడదు, లేకపోతే ఏది నేను చెయ్యను అని నేను డీట్గా చాలా చాలా గట్టిగా తీర్మానంగా చెప్పాలంటే, నేను హత్యలు చెయ్యను, నేను పిక్ ప్యాకెట్ చెయ్యను, నేను ఒక బ్యాంకుకి కన్నం పెట్టను, చెప్పాలి. అది కూడా నేను చెప్పను, చెప్పలేని ఫ్యూచర్లో నేను కన్నం పెట్టచ్చు అంటే దట్ ఈస్ టూ వెరీ ఫనీ. సో అందులో యూ షుడ్ బి, బట్ ఇందులో ఇది నేను చెయ్యను అది నేను చెయ్యను అనేది చెప్పకూడదని ఐ హావ్ అండర్స్టాండ్. సో నేను బిగ్ స్క్రీన్కి రాను, స్మాల్ స్క్రీన్కి రాను, నేను ఇది చెయ్యను, నేను ఇదే చేస్తా. సో ఇప్పుడు ఆ డైలాగ్ ఆప్షన్ ఇస్ ఓపెన్ ఓపెన్. మరి ఇంత బోల్డ్ గా ఇంత స్టెబన్ గా ఉండే పిల్ల, మరి మధ్యలో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఎందుకు వచ్చింది? ఎవరు? మీ గురించి. నేనా? సూసైడా? అటెంప్ట్ చేశారని. ఎవరు చెప్పారు? ఏమో రూమర్స్ వచ్చినాయి. అంతే, ఇంకా వేస్ట్ మాట్లాడు, రూమర్సే కదా.
50 కొబ్బరి బండం కూడా తాగాను కదా. అదే నాన్సెన్స్. ఓకే, సో నౌ యువర్ కెరీర్ ఈజ్ ఓపెన్ అనమాట, సినిమా కెరీర్. అలాగే ఎర్లియర్ గా చెప్పినట్టు కాకుండా ఆ స్క్రీన్ ఈ స్క్రీన్ అని కాకుండా ఏది లేదండి ఆప్షన్. ఐ డోంట్ సే దట్ ఐ వాంట్ టు డూ మూవీస్, ఐ డోంట్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్, ఐ డోంట్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీవేర్ ఎనీథింగ్. దిస్ ఆర్ దట్ ఏది లేదు. ఎనీథింగ్ ఐ షుడ్ నాట్ సే నో అనేది నేను నేర్చుకున్నాను. బెటర్ అనే అర్థమైంది ఇప్పుడు. తత్వం బోధపడింది, మాలా కూడా తీసుకొచ్చి అదే తత్వం బోధపడింది సింపుల్ గా. సో నెక్స్ట్ లైఫ్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? ఏం ప్లాన్ చేయాలి? ఏదన్నా అసలు అంటే కాలానికి వదిలేయటమా లేకపోతే ఏమైనా ప్లాన్ చేస్తా? కాలానికి వదిలేయడం అని కాదు. సీ, నౌ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ ఓవర్. ఐఎమ్ ఇన్ బిట్వీన్ ద రెస్పాన్సిబిలిటీస్, ఐఎమ్ క్యారింగ్ ఇట్ అవుట్. ఒక అబ్బాయి 10th వచ్చేసాడంటే నేను ఫ్రీ అయిపోయానంటే ఎప్పుడు అవుతా? ఎప్పుడు కావను. అతనికి 50 అయితే కూడా నేను ఫ్రీ అవ్వను. అప్పుడు ఒక ప్రాబ్లం తోటి వస్తాడు, ఇంకో ప్రాబ్లం ఏదో వస్తుంది, తప్పకుండా వస్తాడు అప్పుడు నేను ఉంటే. సో సీ, లైఫ్ నెవర్ యూ హ్యావ్ అ రిలాక్సింగ్ పీరియడ్. మీరుగానే ఒక బ్రేక్ తీసుకోవాలి. ఎలా ఇప్పుడు పని చేస్తున్నామో ఒక టీ బ్రేక్ తీసుకుంటాము, ఒక మూవీ బ్రేక్ తీసుకుంటాము, లేకపోతే ఎక్కడ ఒక బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టు నసనసనసనసా అని వెళ్తే కూడా మనకు అది కావాలి. ఇప్పుడు వర్షం బాగా పడుతుండే, నేను అప్పుడే చెప్పాను, వైఫ్ చెప్పి ఉంటారు సినిమాకి వెళ్దాం అంటే వర్షం పడింది, పడితే ఏంటట, పడితే పడని అనే యాంగిల్లో ఉంటారు. నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు ఈ వర్షంలోకి వెళ్ళాలి, తడవాలి, అంత దూరం వెళ్ళాలి అంటారు. పైగా వీళ్ళు కూర్చొని సినిమా చూస్తారు. వి హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అన్నట్టు నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి నేనే చదువు కదా అన్ని చెప్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ ఫర్దర్ టిల్ ఆల్ దిస్ ద చివరు బాబు తను ఎంటర్ కాలేజ్ ఫినిష్ అయ్యి లైఫ్లో సెటిల్ అయ్యే వరకు టాస్క్ టైట్. ఓకే, యూ హ్యావ్ టు బి ఆక్యుపైడ్. ఎందుకంటే నేను డిసైడ్ చేయాలనుకోండి, ఇతను లాయరు, అతను ఇంజనీరింగ్, ఇతను ఈమె డాక్టర్, అయిపోయింది, ఆ ముగ్గురు చావండి చదవండి అని చెప్పవచ్చు. దట్ ఈస్ మచ్ ఈజియర్. బట్ వెన్ ఐ సే వాట్ యూ వాంట్ యు సే, మై సన్ ఇస్ సేయింగ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్విమ్మింగ్, నాకు అందులోకి వెళ్ళాలి మమ్మీ అని, నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు అతని వయసుకి అతను ఎంత కొత్త, 15 ఇయర్స్కి ఎలా స్టెప్ ఇన్ అవ్వగానే న్యూ ఆ వయసు కొత్త, ఆ ఎనర్జీ కొత్త అంత అన్నట్టు. యాజ్ అ 15 ఇయర్స్ ఓల్డ్ మదర్గా నేను కూడా అంతే కొత్త, నా వయసు కూడా అంతే కొత్త. ఇన్ని రోజులు వచ్చిన అనుభవాలు బట్టి ఇవన్నీ జరుగుతాయని నేను చెప్పగలను, కానీ ఈ వయసుకి నేను ఎలా నడుచుకోవాలి నాకే తెలీదు. ఇక నేనేం చెప్తాను వాడికి? ఐఎమ్ న్యూ. ఈవెన్ ఫర్ యువర్ ఏజ్ యువర్ న్యూ. Always we have to continuously, learning is a continuous process. Very true. So, పిల్లలకి ఎంతవరకు నేను హెల్ప్ చేయగలనంటే, అటు వెళ్తావు కదా నాన్న, పడిపోవచ్చు, చూసుకో అని చెప్పగలను, ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి, అంతే తప్ప ఐ కెనాట్. బట్ నౌ హీ సేయింగ్ దట్ నేను యాంగిల్లో ఆలోచించాలి, ఏ కోచ్కి చెప్పాలి, ఏ కోచ్ బెటర్, ఏం చెయ్యాలి, ఐ డోంట్ నో. ఓకే, మీరు ఒక సక్సెస్ఫుల్ మదర్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.